ఇది మా వీధి, ఈ వీధికి నాయకుణ్ణి నేను. మా సమక్షంలో ఒక ఆడపడుచుకు అవమానం జరిగింది, కనుక ఈ విషయం నేను చూసుకుంటాం. ఇక ఏ ఆడపిల్లని చూసినా విజులు వేయడమే కాదు, ఊపిరి కూడా వదలకూడదు. నిన్ను నా సోదరి మెచ్చింది బే, దీనికి నువ్వే సరైన జోడి. అలాగా అవును, నేను మాత్రం నిన్ను కొట్టకపోతే వాడు నిన్ను ముక్కలు ముక్కలుగా నరికేసి మేక మాంసం అని కషాయ కొట్టుకు అమ్మేసేవాడు. నువ్వు బాగా కండబట్టున్నావేమో, ఖరీదు ఎక్కువైనా జనం కొనుక్కుపోయేవారు. అమ్మో, ఆ కొట్టేది మెల్లిగా కొట్టచ్చు కదా, అమ్మా బాబు లేదు అండి, కాస్త జాలేనే లేదు నీకు. ఎవరు దున్నపోతు మీద వస్తాడు, మీరు నడిచొస్తాడు అంతే. మెల్లిగా మాట్లాడరా, వింటే మెడబెట్టి బయట గట్టి మన సామాన్లు కూడా బయట వేసేస్తాడు.
మీరు మరీ మమ్మల్ని బెండగారంటే ఏం బాగలేదు. ఇది బెమ్మసార్లు మరి ఏమన్నా పిల్లలరా, మీరు మరీ పనికిరాని బెండకాలు అయిపోతున్నారేట్రా. ఇటు బెమ్మసార్లకి ఇల్లు అద్దెకి ఇట్టే వచ్చిపోయి ఆడవులతోటి ఆడిపోద్దాం అనుకున్నాను, కానీ మీరు మరీ సర్దున్నదనే సన్నాసులు అనుకోలేదురా. చూపులకి ఆంబోతులు, శాతలకి చేత పిగిలను. అయితే రోజుకు అమ్మాయితో మేం ప్రేమ కలాపాలు సాగిస్తే మీకు ఇష్టమా? మీ కారంత ధైర్యం ఎక్కడ ఉండరా? ఒరే, నేను మంచి ఒమ్మసలో ఉన్నప్పుడు తలపాట సుట్టి చుట్ట నోట్లో ఎట్టుకుని గేదల్ని అని పొలం గట్టుని తోలుకుంటూ వెళ్తుంటే ఎక్కడ పోదు అక్కడ ఆగిపోయివి. ఎవడు వస్తున్నాడు అనుకునే వాళ్ళేమో, మా మొదలు వారు వస్తున్నారని హాడోళ్ళు ఆరుతు పళ్ళు పట్టేవారా. ఒరే, మీకు అంత పవర్ లేదు కానీ అద్దె డబ్బులు పడే వెళ్ళిపోతా. అద్దె డబ్బులు ఏంటి సార్, వేళ కాని వేళల్లో పాపం వాడేదో అమ్మాయితో ముచ్చట పడుతుంటే సార్ ప్లీజ్. గాదులతో ఉండు వింటున్నాడు పాప సన్నాస్ డన్ డన్. కానీ కానీ సరే కానీ ఆఫీస్ టైం అయిపోతుంది, దొడిదాన్ని వెళ్ళిపోదాం, త్వరగా రెడీ. గుడ్ మార్నింగ్. మార్నింగ్ సార్. వెరీ బ్యాడ్ మార్నింగ్. అదే సార్ అలా అంటున్నారు. కాక మరి ఏమిటయ్యా, చేసేది ప్యూన్ ఉద్యోగాలు, పోతులు మాత్రం ఆఫీసు అమ్మామగుడు పోతులు బట్టలు. నువ్వు ఇప్పుడు టైం ఎంత అయింది? పదిం బావు పదిం బావుకి ఆఫీసు రావటం, ఈ ఆఫీస్ అయిపోతుంది. నీకు ఎన్నిసార్లు చెప్పాను లేట్ అయిపోయింది త్వరగా వెళ్దామని. అసలు ఆయనకి బీపీ షుగర్ను గ్యాస్ ఉందా సార్? ఉంది నాయన. అయ్యో దగ్గు కూడా ఉంది పాపం. అలాంటి మనిషికి పాపం మనం లేట్ గా వచ్చి టెన్షన్ ఇస్తే రేపు ఆయన హార్ట్ అటాక్ చనిపోతే నువ్వు చూసుకుంటావా నేను చూసుకుంటానా? నేను అడుగుతున్నది ఏమిటి, మీరు అంటున్నది ఏమిటి, ఆలస్యం ఎందుకయిందని అడుగుతున్నాను, దానికి సమాధానం చెప్పండి. ఎందుకు ఏడిపిస్తావు, నిజం చెప్పకూడదు. అలాగే మరి చెప్పే. ఏం లేదు సార్, దారిలో వస్తుంటే కాబులీవాలా, అదే ఆ కాబులీవాలా మీరున్నారా అని అడిగారు. ఏం చెప్పాను, నేను చెప్పాను ఆ సమయంలో మీరు తప్పుకున్నాడు. సార్ సార్ విడు సైలెన్స్, నువ్వు వెళ్ళి పని చూసుకున్నాయా? వాసు అరగంటలోగా 1975 నుంచి టర్న్ ఓవర్ ఫైల్స్ నా టేబుల్ మీద ఉండాలా. ఫ్రమ్ 1975? యు మీన్ ఆల్ ది టర్న్ ఓవర్ ఫైల్ విత్ ఇన్ హాఫ్ అన్ అవర్? తెలుగు తెలుగులో గురించు ఎందుకు? లేకపోతే నువ్వు ఆఫీసర్, నేను ప్యూన్ అనుకుంటారు. బీకామ్ ఫస్ట్ క్లాస్ కదా, ఇంగ్లీష్ అలవాటు అయిపోయి ఫైల్స్ అన్ని విధిలోగా కిందకి దిగిపోతుంది, వెళ్ళి పట్టరా పో. రాసు, షేర్ హోల్డర్స్ పంపాల్సిన ఇయర్ ఎండింగ్ రిపోర్ట్స్ డిస్పాచ్ చేసావా? కవర్ లో పెట్టి ప్యాక్ చేశాను, చెంచి చూపించరా. షడప్. ఏయ్ ప్యూన్, ఓ టీ తీసురా. ఉండండి సార్, హెడ్ క్లర్క్ గారు ఫైల్ అర్జెంట్ అంటున్నారు, మీరు ఒకరు మధ్యలో. టీదే ఉందయ్యా, ఓ నిమిషంలో తేవచ్చుగా. ఇప్పుడు కాదు, ఉండండి. మర్యాదగా తెస్తావా తేవా? ఏమిటి, నేను ఇన్ని రోజులుగా చూస్తున్నాను, ఏమిటా నీ దబ్బాయింపు? ఆఫ్టర్ ఎస్ఎస్ఎల్సీవి, అది దండయాత్ర కేసు. వెనకాల ఎమ్మెల్యేలు ఎంపీస్ ఉన్నారు కాబట్టి ఇలా కుర్చీలో కూర్చున్నావు, నాకెవరు లేదు కాబట్టి ఇలా ప్యూన్గా ఉన్నాను. అవును, ఇంగ్లీష్ లో నీకు లెటర్ డ్రాఫ్ట్ చేయడం తెలుసా, ఒక టెలిగ్రామ్ వస్తే నీకు చదవడం తెలుసా, ఇవన్నీ నేనే చేసి పెట్టి నీకు టీ కూడా తెచ్చేవాలి. ఐఎమ్ నాట్ ఆస్కింగ్ యూ టు గివ్ రెస్పెక్ట్ ఫర్ మీ, ఐఎమ్ ఓన్లీ ఆస్కింగ్ యూ టు గివ్ రెస్పెక్ట్ ఫర్ మై డిగ్రీ, అండర్స్టాండ్? ఇవన్నీ నీకు అర్థమైతే నాకెందుకు బాధ? ఇప్పుడు నీ టీ కావాలా? వద్దు మహానుభావా, వద్దు. పంజుడు. నమస్తే టీచర్. చూసావటి, నేను టీచర్నే కదా, ఒక్కరన్నా నాకు నమస్తే చెప్పారా? పిల్లలంతా నీ పార్టీనే. పిల్లలకు పార్టీ లేవటే, వాళ్ళకి మనం గోరంత ప్రేమ అందిస్తే వాళ్ళు మనకు కొండంత అభిమానం చూపిస్తారు. అప్పు చేసినందుకు నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలి. చెప్పుతో కొట్టడం కాదురా, చెప్పులు మెళ్ళ వేసి నా సారా కొట్టు ముందు కూర్చోబెడతా, తాగేటప్పుడు నీ అబ్బ సొమ్మున్నట్టు తాగుతావే. నా బోటి పెద్ద మనిషి మీద నోరు మారుసుకో. కూతురు సంపాదన తింటూ పేకాయి తాగి తందనాలు దొక్క నువ్వు పెద్ద మనిషివి, నీకు మర్యాద.
ఆలోచిస్తూ నీ ఆరోగ్యం పాడు చేసుకోకు. త్వరలో కొత్త ఎండి వస్తున్నారు. ఆయన రాగానే నాకు ప్రమోషన్ వస్తుంది. అప్పుడు నువ్వు వచ్చి నా దగ్గరే ఉండొచ్చు. ఇట్లు నీ వాసు. నీకే కళ్ళు పోతాయి, నీకు వదిన అవుతుంది. నీ మీద ఒట్టు నాకంతా వదిలే గానీ మరదడు లేరా? ఆ సోది ఎందుకు గానీ? ఈ పిల్ల ఏం చదువుతుందో తెలుసా? MBBS ఫైనల్. వాళ్ళ నాన్నది ఇనప కొట్టు. పిచ్చి పిచ్చి వేషాలు వేసామంటే ఇనప కట్టితో వాతలు పెట్టించగలడు. జాగ్రత్త. నేను ఇలా 14 times బీకామ్ ఫెయిల్ కాలేదు. ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాను. సీ మై పర్సనాలిటీ. అక్కడే దెబ్బతిన్నాను. నేను ఇంకో గుప్పనంటే అదరగొట్టేసిండవండి. అందుకే నేను చెప్పేది విను. వాళ్ళ నాన్నగారు మా ప్రేమను అప్రూవ్ చేస్తాడు. ఆ అమ్మాయి MBBS ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యి పెద్ద నర్సింగ్ హోమ్ పెడుతుంది. అప్పుడు మన పని 3 pregnancies ఆ అబార్షన్ అవుతుంది. సరే గాని నీ దగ్గర సిగరెట్ ఉంటే ఇచ్చుకో. ఉంది కానీ సస్తాను. అయితే అన్ని సిగరెట్లు నువ్వే కాల్చు. నీకు క్యాన్సర్ వస్తుంది. అప్పుడు నా నర్సింగ్ హోమ్ వస్తావు. వచ్చిరే వాసు, నా దగ్గర డబ్బులు లేవురా, ఫ్రీ ట్రీట్మెంట్ ఇవ్వరా, ఫ్రీ ట్రీట్మెంట్ ఇవ్వరా, నేను బతిమినాడతావు. అప్పుడు నేను చచ్చిన ట్రీట్మెంట్ ఇవ్వను. వాచ్మెన్ తో మెడ పెట్టి బయట గంటిస్తా. ఎంత అందమైన కలగంటున్నావురా పిచ్చి సన్నాసి. ఇది కళ కాదురా, ఇళ్లలో జరిగి తీరుతుంది చూద్దూ గానే. జరుగుతుంది జరుగుతుంది, నువ్వు అడుక్కు తింటావు. నోర్మీర శకుల పక్షి, అమంగళ కుక్షి. తిట్టుకుంటూ కూర్చుంటే టైం అయిపోతుంది. మంచిది గడియాలు కూడా లేవు పరా. సరే పద, నా బుడ్బితో మాట్లాడుతూ వెళ్దాం. చంపేస్తా నిన్న తిన్న తనలు ఇంకా మర్చిపోలేదా? సరే బదరా. గుడ్ మార్నింగ్. హలో. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. అవునండి, ఈ హౌస్ సర్జన్ చేయాలంటే ఎంతకాలం పడుతుంది? ఎందుకు? నాకు కూడా ఒకప్పుడు MBBS చదవాలని కోరికండేది. ఎందుకు కాలేదు? ఈ మెదడు గుండెకాయ కొయ్యాలంటే చేతులు వండుతాయి. పనికిరాని కేసు పడుతుంది వేలాడుతున్నావు. అదేం కాదండి, లేబర్ కోర్ట్ లో కేసు వేశాం. అది గెలదనో నమ్మకం. తప్పకుండా గెలుస్తుందా? వస్తామండి. రా. నువ్వు మాత్రం నా కేసు పుట్టిన వేలాడతావా? తెలుసు ఏమయ్యా పెద్ద మనిషి, నీకు అసలు బుద్ధి లేదా? కడుగు రంచట్లే. దిగా. చూడకుండా ఆ అమ్మాయి రోడ్డు చేసిందయ్యా. తప్ప అయింది కాదు, నాది. చూడకుండా పరిచయంలో నేనే రోడ్డు క్రాస్ చేశాను. నువ్వు ఊరుకో అమ్మాయి. ఆ అమ్మాయి తెలియకుండా క్రాస్ చేసి ఉండొచ్చు. నీకు బుద్ధి లేదు, కళ్ళు లేవు, బ్రేక్ లైట్ ఇచ్చా. ఇదో నోటుకు వచ్చినట్లు మాట్లాడుకో. అసలు హూ ఆర్ యూ, హూ యు ఆర్? నన్ను అడగడానికి నీకు డబ్బు ఉండొచ్చు, అధికారం ఉండొచ్చు, కారణం. అందుకని రోడ్లో వెళ్లే వాళ్ళందరినీ గుర్తావా? ఏమిటయ్యా అర్థం లేకుండా ఇచ్చివాడు చూస్తుంటే బట్టి స్కౌండర్స్ లాగా ఉన్నారే. స్కౌండర్స్ అంటే అర్థం తెలియని అలా తప్పారుకున్నా. నేను బీకామ్ ఫస్ట్ క్లాస్. స్కౌండర్స్ అంటున్నాడు నేను కూడా. బోత్ 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 అమ్మా. ఇప్పుడు అర్థమైందా ఎవరి స్కౌండర్స్? నువ్వు స్కౌండర్, మీ అయ్య స్కౌండర్, మీ తాత స్కౌండర్, మీ అమ్మ స్కౌండర్, మీ ఫ్యామిలీ స్కౌండర్. జాగ్రత్త స్కౌండర్. మీరంతా
కారు నీకే ఉందని అంత పొగరు పనికిరాదు నాయన. గురుడు అయిపోయాడు. ఎక్కడ్రా నీ వదిన, థ్యాంక్స్ కూడా చెప్పకుండా వెళ్ళిపోయింది. పాపం ఎంతమంది కని చెబుతుంది, మళ్ళాంటి వాళ్ళు బోడి మంది దారిలో. సరే పద, ఆఫీస్కి వెళ్దాం. వచ్చేస్తుంది 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 కారు. రెండయ్యా వచ్చేలా నిలబడండి. వచ్చే ఎండి ఎముడికి మొగుడట, జాగ్రత్త. అదిగో వచ్చేసింది కారు. ఏమిటి సార్ ఇప్పుడంతా? అయ్యో ఏమిటి సార్, ఏం జరిగింది? దారిలో వర్షం కారు ప్రభులు బురద బురద మనం వేర్ ఇస్ బాత్రూమ్ వేర్ ఇస్ బాత్రూమ్ బాత్రూమ్ లోపల ఉంది సార్, తమరు దయచేయండి సార్, బాత్రూమ్ దయచేయండి. వాడే వీడు కాదురా, వీడే వాడు. సరేరా, అమ్మాయి కోసం వీడిని చావు బాగాను, ఇప్పుడు నన్ను ఏం చేస్తాడు? టైర్లోంచి గాలి తీసి అనుకుంటు నన్నేం చేస్తాడు? తీస్తావా అమ్మాయ్యా, హ్యాపీ. నా ఉద్యోగంతో పాటు నీ ఉద్యోగం కూడా పోతుంది. అంటే రాజమీరికి తోళ్ళెంత పోదని నీకు బాగా తృప్తిగా ఉందా? ఏదో ఆలోచన చెప్పారా? ఆలోచన రే, ఆలోచన రావట్లేదు కానీ ఇప్పుడు ఆఫీస్కి వెళ్తే డేంజర్, సో ఆఫీస్ ఎగ్గొట్టి ఇంటికి వెళ్ళి ఆలోచిద్దాం. ఎవరది? ఎవరో గుర్తుపట్టినట్లేదు. నేనే సార్, దాసు వాసుల, సారీ వాసు దాసుల. అది తెలుస్తూనే ఉంది, ఏమిటి అవతారాలు? ఇది వారి మెడ్రాస్ అయ్యి సార్, అందులో కలిసి పెట్టాడు మీకంటుకున్నాడు. అతను సరేనయ్యా, నీకేమిటి గడ్డం? నేనా ఈరోజు షేవ్ చేయలేదు. ఒక్కరోజు షేవ్ చేయకపోతే మూరేడు పెరిగిపోతుందా? ఇంకా పెరిగేది సార్, పసుపు మొహాన్ని శుద్ధాడు కాబట్టి అంతే పెరిగింది. పసుపు రాస్తే తగ్గిపోతుందా? అవును సార్, మా ఇంట్లో అందరికీ ఇంతే తెగ పెరగటం. అవును సార్, వీళ్ళ తాతగారి గడ్డం అయితే నేలం తాకేదట. గడ్డం పెరగడంలో వీళ్ళ ఫ్యామిలీ గిన్నిస్ బుక్ రికార్డులోకి ఎక్కిందట. అబ్బా అవును సార, మా ఇంటి పేరే కేశవృద్ధి. మా తాతగారు గుండె గీసుకున్నప్పుడల్లా మా బామ్మగారు ఆ చుట్టూతో శవరం కట్టించుకునేది. మా నాన్నగారు తక్కువ తిన్నారా? ఆయన ఇటు గడ్డం గీసే లోపల ఇటు పెరిగిపోయింది, ఇటు గడ్డం గీసే లోపల ఇటు పెరిగిపోయింది, ఇటు గడ్డం గీసే లోపల ఇంకా పెరగలేక ఆయన. మీ ఇద్దరు అర్జెంట్ గా ఎండి గారి రూమ్ లో వెళ్ళండి. ఎందుకు సార్? ఎందుకా లీవ్ పెట్టకుండా నేను మీ ఇద్దరు మానేసినందుకు ఎండి గారు ఫైర్ అయిపోతున్నారు. ఎండి గారు రూమ్ కాస్త నువ్వు వెళ్ళరా, నువ్వు వెళ్ళరా. నేను వెళ్తే పాపానికి మెడ్రాస్ అయి వస్తుందిరా. నేను వెళ్తే పాప ఆయన గడ్డం పెరిగిపోతుందిరా. గడ్డం పెరిగినా షేవ్ చేసుకోవచ్చు, కానీ మెడ్రాస్ అయి వస్తే కడుపుపోతాయి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సారీ సార్, నేను లీవ్ పెట్టని ప్యూన్స్ మేమే. ప్యూ లెటర్ రాయలేదే మరి? నిన్న మా ఇద్దరికి ఒకేసారి కడుపు నొప్పి రావడం వల్ల లీవ్ లెటర్ రాయడం వీలు లేకుండా పోయింది సార్. లీవ్ లెటర్ రాసే చేతితో కానీ కడుపుతో కాదు. కడుపు నొప్పికి ఇలా పట్టుకుని పట్టుకుని చేయి నొప్పి పెట్టి లీవ్ లెటర్ రాయలేకపోయాను సార్. గుర్తుపెట్టాడా? నిన్న మీరు కరెక్ట్ సార్, నేను మా ఇద్దరికి ఒకేసారి కడుపు నొప్పి వచ్చింది. మిమ్మల్ని రిసీవ్ చేసుకోలేకపోయాను సార్, సారీ సార్. మీకు వేతనం పోదలు కూడా తీసుకొచ్చాను, తెచ్చావరా? ఎలా సార్? ఒకటి దారం వెళ్ళింది, లేదా బాగుంటుందా? బాగుంటుంది బాగుంటుంది. మేము వెళ్ళి డ్యూటీలో జాయిన్ అవుతాం సార్, వర్క్ ఈస్ గాడ్ కదా సార్. జాయిన్ 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 కమ్ కమ్ కమ్. ఆ గ్లాస్ ఒకసారి తీ. కళ్ళజోడు తీయాలా సార్? స్టాప్ స్టాప్ స్టాప్. ఎరా నీ కళ్ళజప్పు ఎండీ గారు అంటిద్దావనా? అసలు ఫ్యామిలీ కూడా లేదా ఆయనకి? అంటే ఫ్యామిలీ వచ్చిన తర్వాత అందరికి అంటిద్దావనా? కళ్ళజబ్బా. అవును సార్, మెడ్రాస్ ఐ. మెడ్రాస్ యూ? నాట్ ఐ, మెడ్రాస్ ఐ. భయంకరమైన అంటు వ్యాధి. ఏమిటి మీ కళ్ళు కూడా ఎరగా ఉన్నాయి? అబ్బా నా కళ్ళు కూడా మండుతున్నట్టున్నాయి. ఉండేమో సార్. అయితే మేము వెళ్ళి డ్యూటీలో జాయిన్ అవచ్చా? ఇమీడియట్లీ గెట్ అవుట్ ఫ్రమ్ హియర్ అండ్ జాయిన్ డ్యూటీ. నా గదిలోకి మాత్రం రాకండి. వస్తా సార్. ఇవ్వను. అందుకే పెద్దవాళ్ళు అన్నారు, ఉపాయం తెలియని వాడిని ఊరి నుంచి తరిమేయాలని. ఇప్పుడు అర్థమైందా ఈ వాసు బీకాం తడాక? అర్థమైందిరా, బొంకులు నిలిచే వాళ్ళు బీకాం చదువుతారని బాగా అర్థమైంది. ఎదో దొంగ ఐడియాలు. దొంగ ఐడియానే మనల్ని కాపాడింది. ఇప్పుడు నువ్వేం చేయాలి తెలుసా? నా కాళ్ళకి సాష్టాంగ దండ ప్రణామం చేయాలి. చేయొచ్చురా. ఇదంతా నీ తెలియదు ఎట్లా అనుకుంటున్నావా? ఆ ఎంపి ముద్దు దద్దమ్మ కాబట్టి నీ ఐడియా ఫలించింది. ముద్దు దద్దద్దమ్మ? శుద్ధ ముద్దు దద్దద్దమ్మ. అతను ఎంత శుద్ధ ముద్దు దద్దద్దమ్మయ్యా, ఐడియా ఇచ్చింది నేను రా. ఐడియా ఇచ్చింది నేను రా. ఎవరిని తోసావో తెలుసా? బీకామ్ ఫస్ట్ క్లాస్. బీకామ్ ఫస్ట్ క్లాస్ ఇప్పుడు అరవంటరా? విప్లవం వర్ధిల్లాలి అని. విప్లవం వర్ధిల్లాలి. నువ్వు కాదు వాళ్ళు.
అని ఆ ఎండిని పట్టుకుని పైకెక్కుతా ఉంటే రోడ్ ఎక్కాం. అన్న వస్త్రాల కోసం పోతే ఉన్న వస్త్రాలు ఉండట్టు. మనం ఆల్రెడీ 3 నెలలు అద్దె బాకీ, కిరాణా కొట్లో బాకీ, పాలవాడు పాలు పోయినన్నాడు, పైపెచ్చి ఇద్దరు ఉద్యోగాలు పోగొట్టుకున్నాం. ఇక మీదట మనం ఇవి తిని బతకాల్సిందే. నీకెప్పుడు తిండి తిండి, అది తప్ప వేరే మాటే రాదా? మరైతే శ్రీలంక ఒప్పందం గురించో పంజాబ్ హత్యల గురించో మాట్లాడుకుందామా? ఏడు సరట్టుంది నీ వ్యధ వేడాల నువ్వు. ఎంబీబీఎస్ ఫైనల్ ఎన్నాళ్ళు నీ వదిన నీ వదిన తెగగిరావే, అక్కడ ఇంకో అనేది కులుగుతాను చూడు. అవునరా, వాడికి నాకంటే ఏం పర్సనాలిటీ ఉంది? నా సోంబేరి గారితో కలిసి వస్తుంది. అందుకే ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఎలా లవ్ చేస్తారో ఆడవాళ్ళు మనం చెప్పలేము. ఇక మీద ఆడవాళ్ళు లవ్ చేయకు. అయితే మగవాళ్ళు లవ్ చేయమంటావా? ఆరా మగ కాని వాళ్ళు లవ్ చేయరా, ఏ కాంప్లికేషన్ ఉండవు. చచా వ్యధ బుద్ధి పోనిచ్చుకున్నావు కాదు. నిన్న నేను కారు కింద పడితే కారు వాడితో దెబ్బలాడి ఉద్యోగం పోగొట్టుకుని రోడ్డు ఎక్కిన ఫూల్. అవును, వాళ్ళ మొహాలు చూస్తుంటే ఫూల్స్ లాగే ఉన్నారు. పోలీస్ కేసు వస్తుంది. నీకోసం ఛాలెంజ్ చేస్తున్నాను రా. ఇక పైన అమ్మాయి నా మరదలు రా. అమ్మో కడిపోతాయి అమ్మాయి నా వదిన రా. మరదలు రా నా వదిన రా. ఒరే బా మరదలారా, ఈ అమ్మాయి మీకు చెల్లె అవుతుందిరా. చెల్లెలా? ఇదేంటిది, గాజులు సప్పుడు లేదు, మంత్రాలు కిర్లు లేవు, ఏలేం బ్యాంసార్లు. ఇదేట్రా, పెద్దాపురం వెళ్ళి పిక్కలు పట్టేసిన వాళ్ళకి పోజు మీరును. ఏటి పెద్దాపురం వెళ్ళే 3 రోజులు లేవు, విశాఖపట్నం పిచ్చి ఆసుపత్రికి వెళ్ళే 3 రోజులు. అదేం పాపం, మీరొకరండి, మా ఉద్యోగాలు పోయి మే ఏడుస్తుంటే. రే అందుకే అంటారా, డిగ్రీలు నమ్ముకునే కంటే ఢిల్లీ గౌడి గేదెలు నమ్ముకుంటే మంచిది అని. గేదెలు దున్నపోతులు అంటూ మరీ అంత చులకనగా మాట్లాడకండి, అగ్గిపెట్టుంది. రే నేను నిన్ను ఎలగట్టానంటే ఎలగట్టాను అనుకున్నారా? ఎలగట్టారు? నాకు ఆడో పంజాబ్ గేదె ఉండేది. అబ్బో దాని తల్లి ఇస్తే కదరగా, దానికి ఎంత పొదుగు ఉండేదిరా. ఇంత పొదుగా? అంత పొదుగు ఉండేది. అబ్బో పాల వర్షం, పాల వర్షం కురిపించేసేది అనుకో. నేను గొప్పనంటే ఆ అమ్మ తల్లి పొదిగే. నా మాటని రే రే గొడ్లు కాసుకోండి రా. ఆహా, గొడ్లు కాసుకోవడానికి నేను బీకామ్ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయింది. వీడైతే పర్వాలేదు, పోనీ సిలకల్ కంపెనీ పెట్టరా, బోల్డ్ డబ్బులు వస్తాయి. నేనంత గొప్ప ఏంటంటే ఎలాగే రా, గోడ్లు కాసుకుని ఏ దూడల సొమ్ము ఇదే పేడ కప్పు కొడతా. రే మీలా సన్నసులు కప్పులు ఇవ్వడానికి బ్యాంకులు ఉన్నాయిరా, నాతో రెండు నేను అప్పిపిస్తాను. అప్పు తీసుకోవడానికి ఏదైనా పెట్టుబడి కావాలిగా. కావాలా? మరి మా పెట్టుబడికి సరిపోతుందంటారా? ఏంటి దీనికి ఎవడొచ్చారా? ఇచ్చోండి, ఇది బంగారం బ్రహ్మాండంగా ఇస్తారు. ఏంటి చూపించి, ఏంటి రెండు నాయలా ఉన్నాయి? ఇలా ఉంటావేంటి నీయే? రే ఇలా బతికేద్దాం చూస్తున్నారట్రా, పోలీసులు బొక్కలో దొసేస్తారు. రే నా మాటని నాతో రండిరా, నేను జామీన్ నుండి అప్పిపిస్తాను. బ్యాంక్ లోనా మీక? నో 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 సార్, నేను బీకామ్ ఫస్ట్ క్లాస్ సార్. నేను కూడా బీ కామ్ గా ఉండు. ఎలాగో కుదరసరా రానా. మిమ్మల్ని కాదు సార్, నన్ను సార్. ఇప్పుడు కుదరదయ్యా, నువ్వేమో డిగ్రీ పూర్తి చేశాను అంటున్నావు, కానీ ఈ లోను డిగ్రీ లోపు వాళ్ళకేనయ్యా. డిగ్రీ లోపు సార్? అయితే మావాడున్నాడు సార్, వీడు గజనీ మహమ్మద్ లా 17 సార్లు డిగ్రీ మీద దండయాత్ర చేశాడు. అవును సార్, చూసారా ఫెయిల్ అవడం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో. నీ జీవితంలో ఎప్పుడున్నా ఫెయిల్ అయ్యా? ఎప్పుడు ఫస్ట్ క్లాస్ ఫస్ట్ క్లాస్. ఈ లోన్ నాకు ఇవ్వచ్చు కదా సార్? ఇవ్వచ్చు, కానీ పూచి ఏమిటి? వీడుంటాడు, ఏదైనా పూచి పనికిరాదు. ఎందుకు కూడా పనికిరాలేదు నీ ఫస్ట్ క్లాస్. నేను ఇస్తాలేరా? మళ్ళీ రా. మిమ్మల్ని కాదు సార్, నా కారులో 200 గేదెలు బ్యాంక్ తోలేస్తాను. చానా నువ్వదేం చేయదు, కానీ వీళ్ళిద్దరికి లోన్ నేను ఇస్తాను. థ్యాంక్ యూ సార్. ఏట్వరం ఉంచుకున్న దాంతో సినిమాకి ఇస్తున్నట్టు సిగ్గుపడిపోతారట. అబ్బే ఏం లేదు, ఇంత చదువు చదివి ఇంటి వెనకాల చచ్చినట్టుంది. బజార్లో అంతా మనల్ని చూస్తున్నారు. మిమ్మల్ని చూసేది నన్ను. ఈయన్ని చూస్తున్నారట్రా. పిసి తండ్రులు, నెలకు 2000 సంపాదించుకుని అంటే మరో 4 గేదెలు కొనుక్కుని మోటార్ సైకిల్ ఎక్కి గేదెలు ఇలా ఇలా తోలికెళ్తుంటే ఈ జనం ఇత్తగా చిత్రంగా చూస్తారా? అంత లాభం ఉంటుంది అది. రే ఈ వ్యాపారం గురించి నీకు ఏడు తెలుసురా, అమ్మని ఆవుని నమ్ముకున్న వాడు ఎవడూ పాడైపోలేదు.
మరి ఇవి గేదెలే? గేదెలైనా ఆవులైనా రెండు పోయిటాయి. ఎలా ఉండవుతాయి? ఆవులు తెల్లగా ఉంటాయి, గేదెలు నల్లగా ఉంటాయి. రెండు తెల్లగానే పోలిస్తే కదా. అయితే ఓకేరా. ఒరే పిచ్చి సన్నాసులు, సిగ్గుపడకుండా మరో 5 సంవత్సరాలు ఇదే పాల వ్యాపారం చేశారనుకోండి, బిల్డింగ్ మీద బిల్డింగ్, బిల్డింగ్ మీద బిల్డింగ్, బిల్డింగ్ మీద బిల్డింగ్. అంతకంటే నేను పైకి ఎక్కలేను. లిఫ్ట్ పెట్టుకొచ్చలేరా? ఏదో తెచ్చుకుంటారా? నన్ను తీసుకోమ్మా. ఈ పుస్తకాలు దిద్దుట ఈ వేళకి అవ్వదా? ఆదివారం కూడా నడుము వాల్చకుండా రోజు నీకేదో పని. చూడు, తప్ప తాగటం, రోడ్లో పడటం, బట్టలు ఇలా మాపుకు రావటం, ఇదంతా మామూలేగా అన్నట్టు నిన్న గౌరయ్య గారు వచ్చారు. నిన్ను కలిశారా? ఎందుకట? విజయవాడ సంబంధం వాళ్ళు 10వ తారీఖు నిన్ను చూడటానికి వస్తున్నారట. ఆ రోజు నువ్వు బడికి సెలవు పెట్టమ్మా. ఎన్నిసార్లు వేయాలమ్మా ఈ పెళ్లి కూతురి వేషం. ఆ శ్రీనివాసుడి దయ కలిగేంత వరకు తప్పదు కదమ్మా. అబ్బా, శంకర్రావు గారికి గాంధీనగరం విజయవాడ. ఇది నాన్న హ్యాండ్ రైటింగ్ లాగుంది. విజయవాడ వాళ్ళకి నాన్న ఉత్తరం రాయడేమిటి? శంకర్రావు గారికి, మీరు శ్రీ దామోదరం గారి అమ్మాయి రాధను మీ ఇంటి కోడలు చేసుకోవాలనుకుంటున్నారని తెలిసింది. ఆ పిల్ల ప్రవర్తన మంచిది కాదు. నలుగురిని విచారిస్తే మీకే తెలుస్తుంది. ఇట్లు మీ శ్రేయోభిలాషి. నాన్న, నువ్వు ఏ పని చేస్తుంది? రే వాసు, 17 మూళ్ళు ఎంతరా? 51. అబ్బా, ఒక్కొక్క గేదె రోజుకు 30 లీటర్ల చొప్పున ఇచ్చుకుంటూ పోతే 5 ఏళ్లలో మన దగ్గర 800 గేదెలు, 520,345 రూపాయల నెట్ క్యాష్ ఉంటుందిరా. నువ్వు ఎప్పుడు సరిగ్గా లెక్క పెట్టావు. 7 లక్షల అవుతుంది. అది సరేగాని మనకి బుద్ధి ఎందుకురా ముందే రాలేదు? ఏ బుద్ధిరా? అదేరా, మనం స్వతంత్రంగా బతకాలనే బుద్ధి ఎందుకు ముందే రాలేదు? అంటే మరి దేనికైనా టైం రావాలరా అంతే. అవునరా, మనకు అంత డబ్బు రాగానే ఏం చేద్దాం? ముందు ఏసీ, ఫ్రిడ్జ్, డల్ల బెడ్ డైనింగ్ టేబుల్, సోఫా సెట్. రే, ముందు ఒక ఇంపోర్టెడ్ కార్ కొనాలి, ఆ తర్వాత ఎండి గారికి బుద్ధి చెప్పాలి. అవును, తప్పకుండా చెప్పాలి. ఆ రూపు విన్నావురా? ఆనంద భైరవి లాగల్లాగా లేదు, శంకరాభరణ లాగా ఉందా? చచా, మన భావి జీవితానికి ప్రారంభ గీతంలా ఉందిరా. గోపాలకృష్ణ, నువ్వే మమ్మల్ని కాపాడాలి. ఆయన మనలాగే గోవులు కాసేవాడే కదరా, తప్పకుండా కాపాడతాడు. రే రే, ఇప్పుడు ఇంకా ఆలోచనలు వస్తాయి. అవును. రే దాసు, పని వాళ్ళు ఇంకా రాలేదంటరా, పాలు పెతకాలిగా. మీరేనా? మీ పేరేంటి? నా పేరు సహదేవుడు అండి. పశువులు మేపడంలో చాలా గొప్ప ఉండండి. నా పేరు గోపాలకృష్ణ అండి. ఆవులు మేపడంలో సానా సానా జట్టండి. పాలు పితికి పితికి అలవాటైపోయిందండి. దూడని తోలి తోలి అలవాటైపోయిందండి. భలే వరే, వెళ్ళి పంచండి. అనండి, రెండు ఉద్యోగాలు ఇచ్చేస్తున్నాడు, ఇంటర్వ్యూ చేద్దాం. ఇంటర్వ్యూ? అమెరికా ప్రెసిడెంట్ గారి భార్య పేరేమిటి? పాలు పిచ్చుకునేవాడికి అమెరికాలో పాలను పెంచిన పాలు ఎందుకంటే అలా అనుకో. అక్కడ చిన్న ప్యూర్ ఉద్యోగానికి 100 ప్రెసిడెంట్ గారు మా ఆఫీసులో. పెద్ద సోదరి, చిన్న దేశం బర్మా, దాని ప్రెసిడెంట్ ఎవరు? నీకు తెలుసు? నాకే కదా, మన ఎండికే తెలియదు. మరి ఇంకేంట్రా, మీరు పని చూసుకోండి. ఇన్నాళ్ళకి మనకి పని చేయరు. మీ గురించి కాదండి, ఏడొస్తాండి. అమ్మాయి మరదలరా? కాదురా, నీ వదినరా. నీకు మరదలరా? నీ వదినరా? ఆ రోజు జరిగింది మర్చిపోయావా? నా మరదలే. సరేరా, మన వేళ పని చూసుకుందాం. తక్కువేంటి? శాంపులా? శాంపుల్ కాదండి, సేపులే. అంత మరి ఇంత తక్కువగా ఉన్నాయా? ఆ గౌరయ్య 30 లీటర్లు ఇస్తాయని అన్నాడు. వచ్చి ఆయనే పెట్టమనండి. 30 లీటర్ల పాలు పోస్తామని చెప్పాం హోటల్కి. అప్పటలయ్యందు 30 లీటర్లు అయిపోయాయి, బుర్రలు తక్కువ.
మీ హోటల్లో ఉప్పాలు పోసి డబ్బు తెస్తా. మేము ఇంటికి కావాల్సిన సామాన్లు తెస్తా. గుడ్ మార్నింగ్ సార్. ఇదిగోండి పాలు. పాలు చిక్కగానే ఉన్నాయా? అబ్బో లాక్టోమీటర్ కూడా పెట్టి చూడక్కర్లేదు, అంత చిక్కటి పాలు. అడగండి. అబ్బో చాలా చిక్కగా ఉన్నాయి, కావాలంటే చెక్ చేసుకోండి. మీకు అవసరం లేదండి, ఈ పాలను తీసుకెళ్లి మిగతా పాలల్లో కలిపేయండి, పల్చగా ఉన్న పాలు కూడా చిక్కగా అయిపోతాయి. చదువుకున్న వాడివి అబద్ధం చెప్తావా? బీకామ్ ఫస్ట్ క్లాస్. అది సరే, పశువులకు దాణా పెట్టాలి అడ్వాన్స్. దాంది ఉంది, తీసుకోండి. అలాగే మూడేసి ఉప్మా పెసరెట్లు పార్సెల్, అందులో అల్లం ఉల్లిపాయ మొక్కలు చాలా ఎక్కువగా ఉండాలి, లేకపోతే మా దాసుగడు గొడవ చేస్తాడు. మీరు వెళ్ళండి, మీ పని వాళ్ళతో పంపిస్తాను కదా. అంతేగా, ఆ లోపలికి వెళ్ళి పాలు పోసేసి వచ్చేటప్పుడు పెసరెట్లు పట్టుకొచ్చేయండి. పెసరెట్లు నెయ్యి. తాడి చెట్టు తల్లి కాదు, తాగినోడు మొగుడు కాడు. నేను నాన్నా. విధవరాలైన కూతుర్ని చూడాలంటే తండ్రి తెల్లచీర మీద వేయాలి. నీకు ఆ శ్రమ లేకుండా నేనే కొనుక్కున్నాను. లోపలికి వెళ్ళి కాస్త జీలకర్ర నోట్ల వేసుకో. ఏమిటమ్మా వేషం? ఈ వేషం బాగులేదా? నా కూతురు చెడిపోయింది అని ప్రచారం చేసేటప్పుడు లేని బాధ ఈ తెల్లచీర కట్టుకుంటే మాత్రం ఎందుకు నాన్నా? చెడిపోయింది అని చెప్పుకోవడం కంటే నా కూతురికి ఎంతో ఆడంబరంగా పెళ్లి చేశాను, నా అల్లుడు చచ్చిపోయాడు అని చెప్పుంటే ఎంతో గౌరవంగా ఉండేది కదూ. ఇంతవరకు పావు మాత్రమే తన సంతానాన్ని తనే తింటుందని తెలుసు, కానీ ఏ తండ్రి తన కూతురు జీవితాన్ని తనే బలి తీసుకుంటాడని వినలేదు నాన్నా. వ్యసనం కోసం ఆ ధర్మరాజు భార్యని పందెంగా మాత్రమే ఒడ్డాడు, కానీ నువ్వు నీ వ్యసనాలు సాగించుకోవడం కోసం నీ కూతుర్ని వ్యభిచారిగా చిత్రించావు, నీ రక్తం మీద నువ్వే నింద వేసుకోగలిగావు. యు ఆర్ గ్రేట్ నాన్నా, యు ఆర్ రియల్లీ గ్రేట్. తిట్టమ్మా, ఇంకా తిట్టమ్మా, నేను చేసిన పాపాలకి నా ముఖం మీద ఉమ్మేసినా తప్పులేదమ్మా, కానీ నువ్వు పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే బతకలేదే వాళ్ళ భయంతో నేను ఈ పాపాలన్నీ చేశానమ్మా. కేవలం బ్రతకడం కోసం కన్న కూతురు జీవితాన్ని బలి చేస్తావా? అలా బ్రతకడం కంటే చావడం మేలు కదయ్యా. నీలాంటి వాడి చేత తాళి కట్టించుకున్నందుకు నేనే సిగ్గుపడుతున్నాను, నేనే సిగ్గుపడుతున్నాను. ఎక్కడికి? మళ్ళీ ఆ డబ్బులు తీసుకెళ్లి తాడటానికేగా? మీరు వెళ్ళటానికి వీల్లేదు. ఏమిటే పెద్ద నిట్లు చెప్తున్నావు, తప్పుకో. మీరు వెళ్ళటానికి వీల్లేదు. తప్పుకోకపోతే తల పట్ల కొట్టేస్తా. మీరు నన్ను కొట్టినా చంపినా మీరు వెళ్ళటానికి వీల్లేదు అంతే. ఇలాంటి నీచమైన పనులు చేసి బ్రతికే కంటే నన్ను నా కూతుర్ని చంపి మా సవాల్ని అమ్మి ఆ డబ్బుతో తాగు. నువ్వు బ్రతికినా నాకు చచ్చిన వాడితో సమానమే. నాలాంటి నీచుడు బ్రతకట కంటే చావటం మేలు కాదమ్మా. నీ బ్రతుకు ఆ ప్రదేశ పాలు చేశాలమ్మా. రాధమ్మా, మళ్ళీ జన్మంటూ ఉంటే నీలాంటి బంగారు లాంటి కూతురికి తండ్రిగానే పుడతానమ్మా. అప్పుడు చచ్చినా తాగలమ్మా. లక్ష్మి, నన్ను నిజంగా మన్నిస్తావు కదా? రెండు రోజ్వుడ్ కార్డ్స్ ఇన్స్టాల్మెంట్ బేసిస్ వాయిదాల పద్ధతిలో కావాలి. అలాగే సార్, ఫ్యామిలీగా కాదయ్యా, నాకింకా పెళ్లి కాలేదు, రేపో బాబా అవుతుంది అనుకో, అందుకని డబుల్ కట్ రాసుకో. అలాగే. మర్చిపోయాను, ఆ వాసు కార్డు కూడా డబుల్ కట్ కావాలి, ఎందుకంటే రోజు రాత్రిపూట వాడు నా మీద కాలేస్తున్నాడు. రాసుకున్నావా? రాసుకున్నాను సార్. ఒక గ్యాస్ పొయ్యి, కుక్కర్, మిక్సీ. నెల నెల ఐదేళ్ళు కట్టాలి సార్. ఇదేం గేదెలు అనుకుంటున్నారు? ఢిల్లీ గేదెలు. మా సంపాదన రోజుకి ఎంత తెలుసా? 100 రూపాయలు. అంటే
నెలకి 3000 రూపాయలు అన్నమాట. దాసు ఏంట్రా తెగ హడావిడి చేస్తున్నావు? మనకు కావలసిన సామాన్లు సృష్టిస్తున్నావా? ఏసి తప్పకుండా తీసుకోవాలి, దోర భర్త చచ్చిపోతున్నాం. దానికి ముందు మన పాలకొండ రాసుకోవడానికి ఒక బల్లా కుర్చీ ఆర్డర్ ఇవ్వు. ముందు క్యాష్ దాచుకుంటానికి క్యాష్ బాక్స్ కావాలి. మర్చిపోయాను, ఇండియన్ బ్యాంక్ లో ఒక లాకర్ ఉంటుంది, ఇరుపు లాకర్, అలాంటి లాకర్ రాసుకోండి. మీరా ఎక్కడ పెసరట్లు? హలో సార్, మీరా? రండి రండి రండి. రే రాసు, ఎవరు వచ్చారో చూడు. హలో, గుడ్ మార్నింగ్ సార్. ఏమిటి సార్ విశేషం? విశేషానికి ఏముంది, మీ నడ్డి మీద 4 వాదలు పట్టిద్దామని. ఎందుకండి? ఈ పాలా బందరకాలం నీళ్ళ పాలే? పాలు. అసలు మీరు పాలలో నీళ్ళు కలిపారా, నీళ్ళలో పాలు కలిపారా? ఏం కలిపావు? నేను కలపడమేట్రా, గేదె కలుపుకుంది. అసలు నీళ్ళు కలుపు, స్నానానికి 2 బకెట్లు నీళ్ళు తెచ్చుకుంటే ఆ మొండ ఏముండ తాగేసినాయి. ఆ నీళ్ళే ఇచ్చుంటాయి, పాలసాగ అక్కడే ఉంది. ఏమండి కావండి, మళ్ళీ పిండిస్తామండి. అయితే మా తప్పే ఉందండి, గేదెలు తప్పండి. ఎవరు తప్పైతే నాకెందుకయ్యా? నీ కథ నా ఎక్కర్లేదు, నా వంద నాకు ఇచ్చేయండి. వంద ఇచ్చేయాలట. ఎక్కడ మిగతా చెల్లరా? ఇవి కొన్నాం, ఇది తీసుకోండి. ఏట్రా, పార్టీలో కూడా అలాగే చెడపట్లు ఆడిపోతున్నారు. ఏటైంది? ఏంటైంది అండి? మీ మాట వినదాని ఫలితం కుక్కతో పట్టుకుని గోదావరి ఇదినట్టుంది. ఏమిటో కరవల కొద్ది కరవల కొద్ది ఇస్తామని చెప్పావే, అవి పాలివ్వటం లేదు. అవిగో అవి ఇస్తున్నాయి. చూడండి, మనుగుడు పెళ్లి కొడుకుల్లాగా మాంసం మీద కూకొని పనులు పశువులు అప్పగించేస్తే పాలు ఇస్తాయిరా. గర్భధాన గదిలో ఆడపిల్లను సైకి నీటి సాగితే 5 సాగుతాయి. బీకాం ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యి ఉత్సాహపడేస్తామంటారా? ఎత్తారు, అది రూలు. అలా ఎత్తిన వాళ్ళే చాలా గొప్ప లేరు, నాయకులేరు. నాలాగా రే వర్జంటీలు ఇద్దరిని పనులు పీకేసి ఆ పని మీ ఇద్దరు చెయ్యండి రా. రే కాసుపడి పని చేస్తేనే కదా వాళ్ళు కాసులు వచ్చి. అవి వచ్చిన తర్వాత మీరు కాలు మీద కాలు వేసుకుంటారో నోట్లో 7 ఎట్టుకుంటారో మెట్టం. ఏం చేద్దాం రా? చెంగు చెంగు చెంగుమంటు రామమ్మ గౌడు గేదెమ్మ, చెంగు చెంగు చెంగుమంటు రామమ్మ గౌడు గేదెమ్మ, మంకు పట్టు మాని వెంట రామమ్మ పాడి గేదెమ్మ, చెంగు చెంగు చెంగుమంటు రామమ్మ గౌడు గేదెమ్మ, మూవలు తొడిగిస్తానే నీ కొమ్ముల చుట్టూ కలగ పిండి తినిపిస్తా రాకుంటే ఒట్టు, మొరాయిల్చి కూచుంటే మాకు లేదు దిక్కు, మా గతి నువ్వేనమ్మా, మా మొర వినుకోవమ్మా, మా గతి నువ్వేనమ్మా, మా మొర వినుకోవమ్మా, చెంగు చెంగు చెంగుమంటు రామమ్మ గౌడు గేదెమ్మ. బ్యాంకు రోన కుదువ పెట్టాము, బతుకు తెరుగు కోసం బర్రె దానాలు పట్టాము, గొర్రె తోకలాంటి నౌకరీని వదిలిపెట్టాము, కర్ర చేత బట్టి బర్రె చాకిరీకి వచ్చాము, పేడ తట్ట మాకు పెట్టుబడి, గోడకు కొట్టిన పిడకలు మాకు రాబడి, పిడికెడు పచ్చిక మేసి కడివెడు చిక్కని పాలను కురిపిల్చే నీ పొదుగే మాకు గుడి, మా గతి నువ్వేనమ్మా, మా మొర వినుకోవమ్మా, మా గతి నువ్వేనమ్మా, మా మొర వినుకోవమ్మా, చెంగు చెంగు చెంగుమంటు రామమ్మ గౌడు గేదెమ్మా, చెంగు చెంగు చెంగుమంటు రామమ్మ గౌడు గేదెమ్మా. Thank you.
రక్షకుడే కాలేదా, గోవుల మందను కాసి కృష్ణుడే దేవుడు కాలేదా. గొడుగిల్లు కుంటూ బలా దూరు తిరగడం కన్నా కౌబాయ్లమై మనము గొప్ప వాళ్ళమవుతాము. కౌబాయ్ కాదురా వసు, బఫెలో బాయ్. అవునరా, గవర్నమెంట్ తెలిపిందిర గుట్టు, లోను ఇచ్చి చూపిందిర గట్టు. కాలే పొట్టను నింపని కాలేజీ చదువు కన్నా గుట్టు తోలుకోవడం ఎంతో బెస్ట్. మా గతి నువ్వేనమ్మా, మొర వినుకోవమ్మా, మా గతి నువ్వేనమ్మా, మొర వినుకోవమ్మా. అప్పుడే బడి వదిలేశారా? ఏంటమ్మా అలా ఉన్నావు? నన్ను ఉద్యోగంలోంచి తీస్తారమ్మా. ఏంటమ్మా నువ్వు అనేది? అవునమ్మా, నాన్న చనిపోయినా నాన్న చేసిన అల్లరి ఇంకా చావలేదు. నా ప్రవర్తన మంచిది కాదని నేను పసిపిల్లలకి పాఠాలు చెప్పడానికి పనికిరానన్నారమ్మా. ఆయన చనిపోయినందుకు బాధపడాలో లేక కూతురు జీవితాన్ని ఇలా అల్లరి పాలు చేసినందుకు విచారించాలో నాకు అర్థం కావటం లేదమ్మా. విచారిస్తూ కూర్చుంటే లాభం లేదమ్మా. ఇంత విశాల ప్రపంచంలో మనం బ్రతకలేకపో, ఈ ఊరు కాకపోతే ఇంకో ఊరు. నువ్వు బెంగ పెట్టుకోకు. అమ్మో చచ్చారు. ఓసిని మొహం అంటే నీకు ఇదేం పోయగలమే, బయట మాత్రం ఇంత నేస్తావు, పొదుపు చేస్తే తంతం. ఇలా రోజు తంతు పోతే రెండు నెలలు ఫుల్ సెట్ కట్టించుకోవాల్సింది. నేను ఏంట్రా కాఫీ పెట్టావా? ఇంకా పాలు తెలియదురా, నేనేం డికాషన్ పెట్టాను, వెళ్ళి పాలి. రే తంతు దేవరా, కామదేరు మనవరాలు రా, పాప వెర్రిముండా. ఏం తనదు వెళ్ళు, తన్నదుగా ఏం తనదురా వెళ్ళు. ఇప్పుడు నా పంటి నొప్పి తగ్గిందిరా. అయితే నిన్ను తనిదనమాట. ఒక్క పనే ఊడింది. ఇలాంటి కుళ్ళు పని చేస్తే మొత్తం 32 పళ్ళు పోతాయి. ఎవరు వచ్చారో ఇలా చూస్తే బాగుండదు. దాసు, ఎవరండి మీరు? మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. అదేమిటయ్యా, అప్పుడే మర్చిపోయారా? నేను బ్యాంక్ ఫీల్డ్ ఆఫీసర్. బ్యాంక్ ఆఫీసర్ గారా? గుడ్ మార్నింగ్ సార్, ఏమిటి ఇలా వచ్చారు? అదేమిటయ్యా, మీ బల్ల మీద అప్పు తీసుకున్నారు, ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి కట్టలేదు. పాలిస్తే కదండి ఇవ్వడానికి. అదంతా మాకు తెలియదయ్యా, లెక్క ప్రకారం ఎంత కట్టాల్సి వస్తే అంత కడి తీరాలయ్యా. లెక్క ప్రకారం పాలు రావట్లేదు కదండి, తన్నులు ఇస్తాను. ఇలా మాట్లాడాలంటే ఈ క్షణమే జప్తు చేయిస్తాను మీ బరువులు రెండింటిని. ఏంటో, ఇది వ్యాపారం, ఇందులో పెట్టుబడి మీది, చాకరీ మాది. అందుకుని వచ్చే లాభంలో మీకు 50 మాకు 50, అండర్స్టాండ్? అంటే బ్యాంకులే మోసగిద్దామని? అవునయ్యా, ఇప్పుడు ఏమంటావు? మరేంటి, వాళ్ళ మాట్లాడితేనే సుప్రీంకోర్టు దాకా వెళ్తా. సుప్రీంకోర్టు కట్టావు, సుప్రీంకోర్టు వెళ్తావు. అప్పు తీసుకొచ్చింది నేను, రేపు కట్టకపోతే జైల్లో నన్ను వస్తారు. అవును, మరి నువ్వు మాత్రం నడుము పెరగట్లేదు. పోరా, ఎంత బుద్ధి నువ్వు, నీకు మాత్రం బుద్ధి బాగా ఉన్నట్టు పోరా. దరిద్ర పూట అరుపు నువ్వును, ఒట్టుకొట్టుకు అరుపు లేకపోయిన ఊరికి నేనారా? ఆరుపునే నువ్వు ఆనంద భైరవిలాగా ఉన్నావుగా. నువ్వు మటుకు బ్రహ్మానందంగా ఉండాలా? అవునరా, అన్నానరా, నాకు బుద్ధి తక్కువ అన్నానరా, ఈ పాల వ్యాపారం నా వల్ల కాదు. గఫూర్ ఖాన్ అని నా ఫ్రెండ్ ఒకడున్నాడు, వాడు మనుషులు దుబాయ్ పంపిస్తుంటాడు, వాడితో పాటు నేను దుబాయ్ వెళ్ళిపోతాను. కలిసి వెళ్దాం చెప్పొచ్చు కదా, నే మాత్రం ఇక్కడ ఉండి ఏం చేస్తాను? మరి డబ్బు ఐడియా, ఈ గేదెలు అమ్మేసి ఆ డబ్బుతో వెళ్ళిపోదాం. ఒరే మిత్రద్రోహి, నీ ప్లాన్ నాకు అర్థమైంది. బ్యాంకులో అప్పు నా పేరు ఉంది కదా, వాళ్ళు రిపోర్ట్ ఇస్తే పోలీసులు నన్ను పట్టుకుంటాను. అలా చేస్తానే, వాళ్ళు రిపోర్ట్ ఇచ్చే టైంకి మనం దుబాయ్ లో ఉంటాం. అంటే గేదెల్ని రేపే సంతలో ఫినిష్. ఓకే అయ్యా బాబు, గేదెలండి, ఢిల్లీ గేదెలు, పూటకు 10 లీటర్లు పాలిస్తాయి. రండి బాబు రండి. ఏమిట్రా గేదెల అరుపులు? అరుపు కాదురా పిలుపు, కంట నుంచి అలిసి వస్తున్నా, ఒక్క రావడం లేదు, గుంత ఎండిపోతుంది. రే అది పెట్టే వస్తున్నాడు. ఎవరు వాడు? శ్రేష్టమైన సిద్ధపుష్ప వీరుడు. అంటే? అంటే చెవులో పూలు పెట్టుకున్న విధమని అర్థం. మరి కావాల్సిన ఎందుకు? బెస్ట్ చిట్కా. ఆల్ ది బెస్ట్. ఏమండి, నేను 100 రూపాయలు ఇస్తాను, నాకు పని చేసి పెడతారా? 100 రూపాయల ఏం చేయాలండి? అదిగో ఆ బండి మీద ఉన్నాడే ఓ వెధ, వాడి దగ్గర 2 గేదెలు ఉన్నాయి, అవి నాకు కొనిపెట్టాలి. 10 లీటర్లు పాలిస్తాయి, రండి బాబు రండి.
నువ్వే కొనుక్కోవచ్చుగా, నేను కొనబడ్డాయి. వాడికి నాకు గొడవండి, వాడు చచ్చినా నాకు అమ్మడు. వదులుకుందాం అంటే పూటకి 10 లీటర్లు పాలు ఇచ్చే ఢిల్లీ గౌరు గేదలండి. అంచేత మీరే కొని పెట్టాలి. పూటకి 10 లీటర్ల పాల నా చెవిలో ఏంటండి? పువ్వు ఉంది కదా ఆల్రెడీ, నువ్వేం పెట్టక్కర్లేదు. పువ్వులు పెట్టడానికి మిమ్మల్ని కొనుక్కోమంటలే కదా సార్. నాకు కొని పెట్టండి అంటున్నాను. రోజుకు 200 రూపాయలు లాభం సార్. రోజుకి 200 లాభం అంటే నెల రోజుల్లో వాడి ధర వచ్చేస్తుందన్నమాట. నేను నీకు కొనుబడ్డాడి, నేనేం బ్రోకర్ గాని అనుకున్నావా? నేనే కొనుక్కుంటా సార్. సార్ ఇంకో 100 రూపాయలు ఇస్తాను సార్. నేనే కొనుక్కుంటానా? ప్లీజ్ ప్లీజ్ కొనుక్కో. రేపటి నుంచి ఆనంద భైరవ రాగం వింటా. ఢిల్లీ గేదెలు, మాలి గేదెలు, గౌరీ గేదెలు కూడా 10 లీటర్లు ఇస్తాయి. వారి మూడు బాగుంటే 15 లీటర్లు కూడా. అరుపులు మానేసి అమ్మే ధరకే పోయా. నేను గమనయ్యా. అదేంటి నువ్వు నా శత్రుతో మాట్లాడిన కళ్ళారా చూశాను? నేను సస్తామా? అతని కోసం కాదయ్యా బాబు, ఇది నా కోసమే. నీ గేదె మీద ఒట్టేసి అవుతున్నా. గేదె మీద ఒట్టేసా? అవును. అయ్యో బాబో, నాకు సెంటిమెంట్ అయ్యా. సరే 7000 రూపాయలు తీసుకో. 7000? ఏంటి, ఒక గేదె కరిగింది 7000 రూపాయలు, రెండు గేదె కరిగింది 14000 రూపాయలు. ఇదిగా నీకు డబ్బు లెక్క పెట్టడం తెలుసా? నేను లెక్క పెట్టు, బరువు చూసి చెప్తా. ఇది 10000 కదా? అవును. దాంతో సరిపెట్టు. కుదరదు కుదరదు బాబు. ఇచ్చేవయ్యా? కుదరదు. అయ్యి బాబా ఇచ్చేవయ్యా? బాబు కుదరదు. పెట్టుకోవాలి నాయన. నీ గేదె మీద ఒట్టేసి అవుతుంది. ఆ రెండు గేదె మీద ఒట్టేసాను. గల్ఫ్కి పోవాలంటే గట్సు ఉండాలి, పట్టుదల ఉండాలి. ఏ హల్లా, ఎంత మందిని ఈ బోట్స్ లో గల్ఫ్కి పంపించినావు? కూట్కి లేని వాళ్ళు పోయి కోట్లతో తిరిగి వచ్చారు, కానీ మనము ఇలాగే ఉన్నాం. బాధపడకపోయి నీ పేరు శాశ్వతంగా ఈ సముద్రంలో ఉండిపోతుంది. ఏ హల్లాకి మెహర్బానీ, ఇంతకీ మీరు ఎప్పుడు పోవాలి? ఇక్కడి నుంచి ఎంత తొందరగా బయలుదేరితే అంత మంచిది. నువ్వు అడిగిన 10000 తెచ్చాం. జల్దీ పోవాలి. జల్దీ కాదు బాయ్, దుబాయ్. అదే బాయ్, తొందరగా పోవాలి. తొందరగా పోవాలంటే అమెరికా బోట్ లో పోవాలి. కానీ మీరు ఒక పర్లాని నీట్లో ఈదాలి. మాకు ఈత రాదు. నా దుబాయ్ ఒడ్డుకు పోతా ఈ బోటు. నహి బాయ్, ఆ బోటు సీదా అమెరికాకి పోవాలి. కానీ మీకోసం గల్ఫ్ చుట్టి పోతాం. బోటులో సరుకు ఉంటది కదా, ఒడ్కి చేరితే సరుకు పకడతాయి. అవును బాయ్. పొరపాటుని మీ అరబ్బీ పోలీసులు కంటపడితే? పోలీసులు గిలీసులు ఉండరు బాయ్. పోలీసులు ఉండరా? చూడరా మన దేశం ఉంది, అడుగురికి కాలు కనబడుతుంటారు పోలీసులు. ఎంత మంచి కంట్రీయో అది. కానీ బాయ్, ఒడ్కి చేరేటప్పటికి 2 అరేబియన్ డ్రెస్సులు రెడీగా పెట్టుకోవాలి. ఎందుకు? ఒడ్కి చేరాగానే డ్రెస్సులు వేసుకుని జనంలో కలిసిపోవాలి, ఫిక్కర్ ఉండదు. కానీ మా దగ్గర అరబ్బీ డ్రెస్సులు లేవు బాయ్. నేను ఇస్తాను బాయ్. డ్రెస్సులు అయితే ఇస్తావు బాయ్, కానీ భాష లాంగ్వేజ్ వారి పట్టా నా పట్టా కోసం ఒక అరబ్బీ ముఖం కూడా బయట. ఓ అదా మీ ఫికర్, ఎక్కువ అక్కర్లేదు. సలామాలేకుం, అస్సలామాలేకుం, ఈ రెండు వస్తే చాలు. సలామాలేకుం, అస్సలామాలేకుం, వీటితోటి జనంలోకి దూసుకుపోవచ్చు. అయితే బాయ్, రేపే మా ప్రయాణం. ఇదిగో డబ్బు. పైసనకో బాయ్లే కామ్. రే పైసలు వద్దంట్రా. సిన్సియర్, వెరీ సిన్సియర్. అది కాదు బాయ్, పైసా నిలవదు, మాట నిలుస్తుంది. మిమ్మల్ని ఇద్దరిని గల్ఫ్ లో దించాక పైసలు తీసుకుంటాం. గల్ఫ్ లో తీసుకుంటా? అస్సలాం అలైకుం, అస్సలాం అలైకుం. ఏ హల్లా, అమ్మా. బాబు నువ్వు ఇక్కడ ఉన్నావు అమ్మా, నీకోసం ఇంటికి వెళ్ళాను. బాగున్నావు బాబు? ఇప్పుడైనా రావడా? పని అయిపోయింది, ఇదిగో వచ్చేస్తున్నా. అమ్మా నువ్వు ఉండమ్మా, నేను తోడతా. నీకెందుకు నాయన శ్రమ? శ్రమ ఏంటమ్మా, నాకు ఎంత వయసు వచ్చినా నువ్వు పరా ఇంట్లో శ్రమ పడేది నా సమర్థత వల్లే కదమ్మా. నువ్వు మాత్రం ఏం చేస్తావురా? ఆ దేవునికి మనం ఏది ఇంకా దయ కలగలేదు. నీ ఆరోగ్యం బాగుందమ్మా? నా ఆరోగ్యానికి ఏం బాబు, అటు పోవలసిందనే కానీ ఇటు ఉండేదాన్ని కాదుగా. అవును, నీ ఉద్యోగం ఏమైంది? అదేదో పెద్ద ఉద్యోగం వస్తుందన్నావుగా, ఏమైంది? ఉన్న పనే పోయిందమ్మా. అయ్యో ఇప్పుడేనా బాబు? ఏం పర్వాలేదమ్మా, నేను దూరదేశం వెళ్తున్నాను, డబ్బు బాగా సంపాదించి నిన్ను పువ్వులో పెట్టి చూసుకుంటానమ్మా. దూరదేశం అంటున్నావు, ఎక్కడికి బాబు? నేనెంత దూరం వెళ్ళినా ఎక్కువ కాలం ఉన్నమ్మా, త్వరలోనే వచ్చేస్తాను. నేనెక్కడున్నా నా మనసంతా నీ దగ్గరే ఉంటుందిగా. నా గురించి నువ్వేం దిగులు పడక బాబు, నువ్వు జీవితంలో స్థిరపడితే నాకు అంతే చాలు. స్థిరపడతానమ్మా, జీవితంలో స్థిరపడిన తర్వాత నీకు కనిపిస్తాను, నన్ను ఆశీర్వదించమ్మ. అయ్యో అదేమిట్రా, అప్పుడే వెళ్తానంటున్నావు? ఇంటికొచ్చి ఫోన్ చేసి వెళ్ళరా. నిన్ను చూశాగా అమ్మా, దాంతోనే కడుపు నిండింది. నేను వెంటనే వెళ్ళాలమ్మా, వస్తాను.
ఏం పడవ ఇది, మా ఊళ్ళో గుర్ర పంట తెలియదు, దీంట్లో దుబాయ్ వెళ్తాను నమ్మకం నాకు లేదు. అవును భాయ్, ఈ పడవలో దుబాయ్ కెలా వెళ్తాం? అది కాదు భాయ్, డైరెక్ట్ గా పెద్ద షిప్ లో పోవడానికి మీ దగ్గర పాస్పోర్ట్ ఉన్నాయా? లేవు. వీసాలు ఉన్నాయా? లేవు. అందుచేత దొడ్డి దోవలో చిన్న పడవలో పోవాలి. అది కాకుండా పెద్ద షిప్ కంటే ఇందులో పోతే తొందరగా గల్ఫ్కి చేరవచ్చు. ఏం చేస్తాం, దింటనే పోదాను. మాతృభూమి వదిలి వెళ్ళాలంటే ఎంతో బాధగా ఉందిరా. ఆ మళ్ళీ మాతృదేశం ఎందుకురా, దుబాయ్ నిన్న దుడ్డే చెలో దుబాయ్. అవును భాయ్, ఎందుకు ఫికర్? ఆరు నెలలు తిరగకుండా ఆయిల్ టంకెడ్ 6 కోట్ల రూపాయలు రావచ్చు, అప్పుడు లైఫ్ కే ఫికర్ ఉండదు. భాయ్, మీరు చెప్పిన మాట నిజంగా జరిగితే దుబాయ్ నుండి వచ్చాక మీరేం కావాలన్నా ఇస్తాం. అవును భాయ్, ఎంతో మందిని పంపించాం, అందరూ ఇలాగే చెప్పారు, కానీ ఎవరు నా ఒక్క చిన్న కోరికే తీర్చలేదు భాయ్. ఏమిటి నీ కోరిక? మక్కాకి పంపించండి భాయ్. అయితే పంపించేస్తాం, అక్కడి నుంచి మనీ మక్కాకి పంపించేస్తాం భాయ్. మేము దుబాయ్ నుంచి వచ్చాక మిమ్మల్ని మక్కా పంపించేస్తాం. శుక్రియా భయ్యా, థ్యాంక్ యూ. జీతే రహో, జీతే రహో. భాయ్, దుబాయ్ రావడానికి ఇంకా ఎన్ని రోజులు పడుతుంది? ఏంటి భాయ్, తెల్లవారు సూర్యుడు వచ్చేటప్పటికి మీరు దుబాయ్ లో ఉంటారు. అంత తొందరగానా? ఏంటి అనుకున్నారు, ఈ గఫూర్ ఖాన్ సాటూరుటు మాత్రం అంతే. మీరు పడుకోరా, బాగా నిద్రపోయేవరకు బాగంతా తెగ ఉబ్బి ఆ దుబాయ్ వల్ల తయారవుతాం. పడుకో, సోజావు భాయ్, మైకో చేస్తాం. భాయ్ ఉట్టో, భాయ్ ఉట్టో, భాయ్ ఉట్టో, ఉట్టో భాయ్. ఏ భాయ్ ఉట్టో, దుబాయ్ ఆయా అప్పుడే దుబాయ్ వచ్చిందా? అవు భాయ్, మీరు ఇక్కడ దూకి ఏదాలి. రేయ్ ఎవరా, దుబాయ్ ఆయా ఇదిగోడబ్బు. శుక్రియా భయ, నీళ్ళు తలపోసుకున్నా, నాకు ఏం రాదయ్యా బాబు. ఎవరా భాయ్, అందుకనే ఒడికి చేరుస్తున్నాను, జల్దీ దిగాలి. చూడండి, నువ్వు దిగరా. అదిగో అదే కనపడిందే దుబాయ్. బాయ్ తడా, శుక్రియా. ఎలా ఉందిరా డస్సు? అరబీ మనిషిలో ఉన్నారా నువ్వు? కంటిగా రావుకరా, ఇది మన విశాఖపట్నం కాదు, అరేబియా దేశం. జాగ్రత్త, వీళ్ళేరా అసలైన అరబ్బులు, ఒకటి సిగరెట్ నోట్లో పెట్టుకున్నాడు, రెండు కూడా అగ్గిపెట్టి తడిసిపోయింది అన్నాడు. అవునరా, సింబల్స్ అని కరెక్ట్ గా ఉన్నాయి. సరే పద. సార్ సార్, ఎక్కడి నుంచి వచ్చి పోలీసులు దాడి చేశారు సార్. ఎలాగో తప్పించుకుని బయటపడ్డాం బాస్. అంటే ఈ కోనసీమ కోదండం సీక్రెట్ వ్యాపారం పోలీసులకు తెలియటమా? అసలు మన సిగ్నల్స్ వాళ్ళకి ఎలా తెలిసాయి? అదే ఆశ్చర్యం బాస్, ఇద్దరు అరబ్ డ్రెస్ లోనే నోట్లో సిగరెట్లు పెట్టుకుని ఉన్నారు. ఒకటి రెండో వాడిని అగ్గిపెట్టి అడిగాడు, వాడు తడిసిపోయింది అన్నాడు. కోర్టు సరిపోయింది కదని ముందుకెళ్ళి పెట్టి తీసుకున్నాం. ఇంతలో పోలీసు విజులు వినిపించింది, పారిపోయాం బాస్. నా కోనసీమ స్పెషల్ బ్రెయిన్ కి ఎక్కడో ఏదో గండి పడ్డట్టుంది. ఇట్స్ ఆల్ రైట్, పెట్టి తెరవండి. ఓ మై గాడ్, సింహాద్రి అప్పన్నో, నల్లమందు వాళ్ళకిచ్చి బంగారం బిస్కెట్లు తీసుకురండి అంటే బనీళ్లు డ్రాయర్లు తెస్తారా? వేర్ ఈజ్ బంగారం బిస్కెట్లు? హలో, కోకో స్పీకింగ్. ఓ ముత్తు నువ్వా, చెప్పు చెప్పు. వాట్ ఇస్ ఇట్? ఓ మై గాడ్, అనకాపల్లి అంకారమ్మో. ఓకే ఓకే, మీరంతా ఎలర్ట్ గా ఉండండి, బేబీ బీపీ పెరిగిపోతుంది. బ్రాందీ కోసిన తుప్పదేక, నాకు సౌండ్ గన్న ఉందని నీకు తెలుసు కదా, మెల్లిగా పెట్టు గ్లాసు.
సార్ ఏమైంది? మనకి బంగారం బిస్కెట్లు ఇవ్వాల్సిన అసలు అరబ్బీలు పోలీసులకు దొరికిపోయారు. మరి మేము చూసిన అరబ్ లేవరు సార్. నా కోనసీమ స్పెషల్ బ్రెయిన్ తో ఆలోచించగా ఆలోచించగా మీరు చూసిన వాళ్ళిద్దరూ సిఐడిలు అయి ఉంటారు. మరి మన సిగ్నల్స్ అని కరెక్ట్ గా ఉన్నాయి. వాళ్ళిద్దరూ సిఐడిలు ఆఫ్ సిగ్నల్స్ అయి ఉంటారు. మీ మొహాలు మండ, మీ ఇద్దరు వల్ల నాకు 25 లక్షలు లాసు. పొండి అవతలకి గెట్ అవుట్. ముందు ఈ పెట్ లో ఏముందో చూసేదాకా నాకు నిద్ర పట్టదురా. వెంటనే తెరుచుద్దాం, ఎవరు చూడకుండా. అదంతా తర్వాతరా, ముందు దుబాయ్ లో తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్నారో కనిపెట్టాలి. అదేరా మనకు ముఖ్యం. ఇప్పటికిప్పుడు తెలుగు వాళ్ళు అంటే ఎక్కడ కనపడతారా? అంతేనంటావా? సరే గానీ ఈ దుబాయ్ అందరూ సివిల్ డ్రెస్ లో ఉన్నారంటరా, మనమే అరబీ డ్రెస్ లో ఉన్నాం. మన వాళ్ళగా అరబులు ఊరికి తిని కూర్చోరా, ఎక్కడ గడవల దగ్గర లెక్క రాసుకుని ఉంటారు. ఆ బ్యానర్స్ చూడు, ఇదేంట్రా? ఒక్క అరబీ సినిమా కూడా కనిపించదు, అన్ని తమిళ కటౌట్లే. అరబీలు సినిమాలు చూడరా, ఏంటో అర్థం కావట్లేదు. రే, దుబాయ్ లో కూడా అరవాళ్ళు పోయి మంది ఉన్నారు, వాళ్ళు 60 సినిమాలు తెప్పించుకుని ఉంటారు పదా. రే అటు చూడు, ప్యారిస్. ప్యారిస్ కి బస్ ఏంట్రా? ప్యారిస్ కి బస్సు? ఇక్కడ నుంచి ప్యారిస్ కి బస్సులో వెళ్తే జనం చచ్చిపోరు, దుబాయ్ లో కూడా ప్యారిస్ ఉంది. ఇక్కడున్న అరవాళ్ళు అంతా కలిసి ఆ బస్సు నడుపుకుంటున్నారు. ఎల్ఐసి చూడ, ఎల్ఐసి బిల్డింగ్. ఇది మెడ్రాస్ రా గఫూర్ ఖాన్. మోసం, ఇప్పుడు మోసం ఏడిస్తే లాభం? నీకు అన్ని పెద్ద తెలిసినట్టు ఇక్కడ తీసుకొచ్చి పారేసి అంత దగా చేశారా? వద్దు అంటుంటే 10,000 తగలట్టావు గఫూర్ ఖాన్ కి. అవునరా, గఫూర్ ఖాన్ మక్క పంపించమన్నారు కదా, పంపిస్తా. ఈసారి వారికి కనపడితే మక్క కాదు, ఎక్కడ మట్టిలోనే కనిపిస్తా. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? అందరూ మన మొహాలు చూసి ఎలా నవ్వుతున్నారు, వాడు చూడు ఎలా నవ్వుతున్నాడు. ఇదంతా మన కర్మ, మొహాలు కనపడేసుకుని పారిపోదాం. ఈ బట్టలతో తిరిగితే చాలా డేంజర్. అర్జెంట్ గా ఏదైనా హోటల్ పోయి ఈ దుబాయ్ బట్టలు మార్చేసుకుందాం. అంతకంటే ఏం చేస్తావు నువ్వు? చేసిన దానికి ఇలా సర్దుకుపోవాల్సిందే. పద హోటల్కి. అండాగా కసం అబ్దుల్ కా హుకుం తెరుచుకో. డబ్బులు లేకుండా పౌడర్ ప్యాకెట్స్ ఉన్నాయండి. విషయమేమో, కాస్త నీటిలో కనిపిస్తారు తాగేదా, పేడ వదిలిపోతుంది. విషయం కాదురా, ఇదేదో సాల్ట్ లా ఉంది, కొంచెం తిని చూడు. నువ్వు తినరా? నువ్వు తినరా నా బుజ్జు కదూ, నువ్వు తినరా? విషయమైతే ముందు నేను తావాలా? విషయమైతే నేను ఒక్కనే చంపేస్తానా? ఓ పని చేద్దాం, ఇద్దరం కలిసే తిందాం, ఇద్దరం కలిసే చేద్దాం. అది బాగుంది. ఇది మైదా పౌడర్ రా? కాదురా, ఇది మత్తు మందురా. అందుకే వాళ్ళు పోలీసులు విసులు విని ఇది వదిలేసి పారిపోయారు. దీని విలువ లక్షల్లో ఉంటుంది. అయ్యి బాబాయ్, లక్షలే? అయితే ఓ పని చేద్దాం రా, మౌంట్ రోడ్ లో పెద్ద బిల్డింగ్ లేదు, ఎల్ఐసి. ఇందా మనం బాగా చూసావే, దాని కింద కూర్చుని మత్తు మందు బాబు, మత్తు మందు బాబు, మత్తు మందు బాబు అని తగరిచి గంటలో అమ్మేసి 24 గంటల్లో లక్షాధికారులు అయిపోతాం. ఇదేమైనా మన ఊరు సంత అనుకున్నావా? గేదెలు అమ్మేట అమ్మడానికి 24 గంటల్లో సెంట్రల్ జైల్లో ఉంటాం. ఎందుకురా? ఎందుక, రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం ఇది ఉండడం పెద్ద నేరం రా. వెళ్ళి పోలీసులకు అప్పచెప్దాం. చూస్తూ చూస్తూ లక్షలు విజయ చేసే సమయం పోలీసులకు అప్పచెప్తారా? లేకపోతే సెంట్రల్ జైల్లో కూర్చుంటావా? వద్దు, పోలీస్ స్టేషన్ కి పోదాం. పోదా. Hey, what the hell you are doing here? We both inside. Hey, you talk same guy. He become 49 space sir. I become first class sir. We finished. You go in. Sir, what's the hell going on here? Get out. నమస్కారం సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్, இவங்க ரெண்டு பேரும் போதை மருந்து வாங்கிட்டு வந்திருக்காங்க. ஒண்ணுமே தெரியாத மாதிரி நடிக்கிறாங்க. ரெண்டு பேருக்கும் தமிழ் தெரியாது, தெலுங்காரங்க மாதிரி தெரியும் சார். ஐ சி. ஏமட்டையா, ஏமட்டி கொடவா? அரே சார், మీరు తెలుగు వాళ్ళ సార్, మేము బతికిపోయా సార్. మీరు ఏ ఊరు సార్? తెలియటం లేదా, మన విజయవాడ ఫేస్. మార్నింగ్ వాకింగ్ బీచ్ వెళ్ళాం సార్. ఉండరా, ఎవరో మా చేతికి పెట్టించి పారిపోయారు సార్. ఏమిటో ఈయన అరవగల, ఎంత చెప్పినా నమ్మటం లేదు. నమ్మకపోవటం కాదు, పోలీసులు ఎలాగైనా పట్టుకుంటారని మీరే వచ్చి మాకు దొరికిపోయారేమో.
మార్నింగ్ బీచ్ లో రైడ్ కూడా చేశాం. సార్ 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 సార్, చాలా సిన్సియర్ గా ఎంతో కష్టపడి ఎన్నో బాధలు కోర్చి వీడు వద్దు వద్దంటున్న వెళ్లకుండా ఇది తీసుకొచ్చి అప్పచెప్పినందుకు ఇదేనా ఫలితం? మీరు చాలా మంచి పని చేశారు లేవయ్య, మా డిపార్ట్మెంట్ కూడా మీకు చాలా రుణపడింది. చూడండి, ఈ మద్రాసులో మీకు అడ్రస్ లేదంటున్నారే, మీకు తెలిసిన వాళ్ళు ఎవరి చేత అయినా జామీన్ ఇప్పిస్తే మిమ్మల్ని వదిలిపెడతాం. సార్, నిజానికి జామీన్ కావాలా సార్? సత్యానికి రుజువులు కావాలా సార్? ఆవేశపడక మిస్టర్ వాసు. బీకాం ఫస్ట్ క్లాస్ మిస్టర్ దాసు. బీకాం 14 టైమ్స్ ఫెయిల్. సారీ రా. లుక్ మిస్టర్ వాసు, ఈ కేసుకు సంబంధించి మీరిద్దరే ఇప్పుడు మా చేతుల్లో ఉన్నారు. తర్వాత మీతో అవసరం పడచ్చు. మీకు తెలిసిన వాళ్ళు ఎవరి చేతనైనా జామీన్ ఇప్పిస్తే మిమ్మల్ని వదిలిపెడతాం. సార్, మాకు తెలిసిన మా ఊరతను ఒకడే ఒకటి ఊళ్ళో ఉన్నాడు, అతని పేరు కూడా మర్చిపోయాను సార్. చిన్నప్పుడు అతని బావిలో కూడా తోసాను సార. నాకంటే వాడికి నా పేరు బాగా గుర్తుంటుంది. మీరు గంట పర్మిషన్ ఇస్తే ఈ దగ్గరలో ఉన్న బావిలో దగ్గరలో ఉన్నాడేమో. సారీ సారీ, ఇలాంటి పరిస్థితుల్లో మీకు నేనేమి హెల్ప్ చేయలేను, సారీ. ఈ ఇన్స్పెక్టర్ ఏం లాభం లేదు. టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఇన్స్పెక్టర్ చాలా మంచివాడట. ఈ బెడ్రీస్ అక్కడ వెళ్ళిపో తలబెట్టినట్లేని విన్నావా? పద సెల్ల కూర్చుని రాంగ్ కథ పాడుకుందాం. ఈ సుత్తిపాటు ఆగకపోతే నేను డొక్క చింపేస్తాను. సార్, ఇప్పుడు గుర్తుకొచ్చింది సార్, అతని పేరు డొక్క వెంకటేష్ సార్. పేరు చెప్తే లాభం ఏంటయ్యా? ఆయన ఏం చేస్తుంటాడు? టాక్సీ డ్రైవర్ సార్. టాక్సీ డ్రైవరా? అయితే పట్టుకోవడం చాలా ఈజీ, పదండి. ఓకే సార్. సారీ సార్. ఇక్కడే ఎక్కడో ఉంటాడు, వెతుకుదాం పదండి. అది కూడా అరవై సీడీలు. అదిగో ఆ టాక్సీలు పడుకుందాం. ఏ టాక్సీ, తొందరగా రావయ్యా, తొందరగా. సార్ అది కూడా సార్, దొక్క వెంకటయ్యా సార్. టాక్సీ వెళ్ళిపోతే కంగారు పడతారు, మనం జీప్ లో ఫాలో అవుదాం పదండి. ఎంగే సార్ పోను? అరే నేల పోయా నేర. సరే సార్, ఇప్పైనా సొల్లుంగో సార్, ఎంగే పోను? ఎక్కడికో చోట పోవయా? మీరు తెలుగులే సార్? వెరీ గుడ్, పోదాం సార్. ఎక్కడికి వెళ్తే నాకే, నా డబ్బులు నాకు వచ్చేస్తాయి. పోయి పోయి లెఫ్టా రైటా? చిన్నగా పోయా, చిన్నగా దారి లేదు సార్. లెఫ్ట్ రైట్ చెప్పండి. ఇటు పక్క పోయే బాబు. రైట్, ఎటు వెళ్తే నాకే, నా డబ్బులు నాకు వచ్చేస్తాయి సార్. సాక్షి డబ్బులు మేక డబ్బులు సార్, 88 రూపాయలు సార్. ఎన్ని రోజులైందన్నయ్యా నేను చూసి బాగున్నా అనయ్యా? గుర్తొస్తా. ఏమిటి ఇది అనయ్య? నేననయ్యా వాసుని, చిన్నప్పుడు మా పక్కిటమ్మాయి లవ్ చేస్తుంటే నీ లవ్ లెటర్స్ అని నేనే అందించావనిగా. అవునా? ఓ రోజు నువ్వు పొరపాటు లవ్ లెటర్స్ తీసుకెళ్ళి వాళ్ళ అమ్మకి ఇచ్చావు, ఆ సెంటర్ లో నుంచి పెట్టి దొక్క బయలుదేరి పట్టింది. ఆ దొక్క ఈ దొక్క? అవునరా, ఇప్పుడు గుర్తొచ్చానా? వీళ్ళు ఎంత చెప్తున్నా పద్దాలు సార్, వీళ్ళు ఎవరో నాకు తెలియదు సార్. అబ్బా నువ్వెందుకయ్యా అనవసరం కంగారు పెడతావు? వీళ్ళు మాకు సహాయం చేశారు, కాకపోతే నేను చూడాలని చెప్పారు, అందుకోసం వచ్చాను. అయితేనే మీరు తెలుసు సార్, వీళ్ళు మా ఊరే సార్. చాలా మంచివారు సార్. చూడు, వీళ్ళతో మాకు ఎప్పుడైనా అవసరం పడచ్చు, అప్పుడు నీ దగ్గరకు వస్తాం, నువ్వు స్టేషన్ రావాల్సి ఉంటుంది. అలాగే సార్. కామిన్ కామిన్. సార్ సార్, ఆ అరబ్ వేషగాళ్ళు సిఐడి సార్. సిఐడిలా? మీకెలా తెలుసు? వాళ్ళిద్దరూ డ్రెస్లు మార్చుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళారు సార్. ఆ తర్వాత మమ్మల్ని వెంటాడారు సార్. ఓ మై గాడో, ద్రాక్షారామం భీమేశ్వర బేబీ, బీపీ పెరిగిపోతుంది, బ్రాంది. అవును, మీరిద్దరూ ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చారా? ఆ సిఐడిలు పోలీసులు చేజ్ చేస్తున్నారన్న సంగతి మీకు చెప్పాలి కదా సార్. వాళ్ళు మిమ్మల్ని చేజ్ చేస్తూ ఇక్కడికి వస్తే మీతో పాటు నేను దొరికిపోతానేమో. అవును, పోలీసులు మీరు ఎవరి మనసులో అడిగితే ఏం చెప్తారా మీరు? నీ పేరేమిట్రా? పి నరసింహం సార్. ఓరే పిచ్చి నరసింహం, నీ పేగులు తీసి మెల్లలో వేసుకుంటాను, జాగ్రత్త. నీ పేరేమిటి? గోవిందన్ సార్. నీ గొంతు బిసికి గోవింద కొట్టి చేస్తాను, పోయిన అక్కడికి. ఒకప్పుడు ఆంధ్రా నుంచి వచ్చిన వాడిని ఏమన్నా చూస్తే ప్రాణం లేచి వచ్చినట్టుంది. ఇప్పుడు వాడెక్కడ నా ప్రాణం మీద వేస్తాడు అని భయంగా. అన్నయ్య నేను అలాంటి వాళ్ళమా? నీ గురించి కాదయ్యా, మాట వరకు చెప్తాడు. కరెక్టే, దారి దోపిడి వాళ్ళు, దారి తప్పిన వాళ్ళు, టేబుల్ కొట్టేవాళ్ళు, అమ్మాయిలు వెంటాడేవాళ్ళు. సర్కార్ ఎక్కడం సెంటర్లో దిగిపోవడం, సర్కార్ ఎక్కడం సెంటర్లో దిగిపోవడం. అనయ్య, మీ ఆడపిల్లలు రేప్ చేయడం ఏమిటి? అసలు ఆడవాళ్ళు కనిపిస్తే తల దించుకుంటాం. ఎరా దాసు. అవునవును, ఆడదాన్ని చూస్తే తల ఉంచుకోవడమే కాదు, అమ్మాయిని చూస్తే అమ్మాయిలు దూరం పరిగెడతాం. నీ గురించి కాదయ్యా, మాట వరకు చెప్తున్నాను. అన్నయ్య, అయిన వాడు ఈయన వస్తే ఇలాగా మాట్లాడేది? చిన్నప్పుడు ఈయన బావిలో దొస్తాను రా, అది కోపం. నాకేం కోపం లేదు, మీ అయ్యగా నన్ను బయటికి లాగింది.
అలా అయితే తలదాచుకోవడానికి అర్జెంట్ గా ఒక ఇల్లు కావాలి సార్. ఎక్కడికో ఎందుకయ్యా, మా ఇంటికే పోవాలండి. బాగుండదు, మీ భార్య పిల్లలకి ఇబ్బందిగా ఉంటుంది, వేరే ఏదైనా చూపించు. సరే, నాకు తెలిసిన హౌస్ బ్రోకర్ ఉన్నాడు, వెంటనే వాడిని ఇల్లు పట్టుకున్నారండి. ఈ మద్రాసులో పేదవాళ్ళు గొప్పవాళ్ళు కూడా హ్యాపీగా బతికివచ్చు. గుడ్ మార్నింగ్ బాబాయ్. బాలు అని మద్రాసులో 150 ఇళ్ళు వీడి కంట్రోల్లోనే ఉన్నాయి, పెద్ద హౌస్ బ్రోకర్. వీడి కోసం మనం వెతుకుతున్నది. బాలు, వీళ్ళు మనవాళ్ళరా, మనకు బాగా కావాల్సిన వాళ్ళు. వీళ్ళు ఉంటానికి ఇల్లు కావాలి, ఆ పూచి నీది. ఒక మంచి ఇల్లు చూసి పెట్టి ఉంటా. థ్యాంక్స్ అన్నయ్య. రండి. మీకు ఏ టైప్ ఇల్లు కావాలి? చాలా బాగా ఉండే టైప్ కావాలి. అందులో ఒక బెడ్రూమ్ చాలదు, రెండు కావాలి. ఎందుకంటే వీడు అర్ధరాత్రి గోడ పెట్టి చంపేస్తాడు. దాంతో పాటు పెద్ద హాల్ కావాలి, విజిటర్స్ వస్తే కాఫీ గీఫీ తాగడానికి. దాంతో పాటు అటాచ్డ్ బాత్రూమ్. అడే పార్క్. అలాంటి బాత్రూమ్ ఉండాలి, లేకపోతే ఆయిల్ బాత్ చేయడం కష్టం. నువ్వు దేవుడు భక్తులు కదా, ఒక పూజ గది కావాలి. ఇంటి ముందు విశాలమైన స్థలం ఉండాలి. మేము కారు కొనబోతున్నాం కదా, దానికి ఒక షెడ్ కడతాం. గ్రాండ్ కారు కొందాంరా. అంటే అన్ని వసతులు ఉన్న ఇల్లు కావాలన్నమాట. అయితే నెలకు 3,000 అవుతుంది. అంత 2,000 తగ్గాలి. 2,000 ఛాన్స్ లేదు. 1,500 తగ్గాలి. 1,000 500 ఇంకా తగ్గాలయ్యా. ఎంత తగ్గాలో మీరే ఆదుకుని చెప్పండి అయ్యా. ముందే చెప్పచ్చుగా. 100 ఇటు 100 పోనీ. ఇంకా 50 వేసుకో. 150 అంటే 150 రెండు బెడ్రూమ్లు, ఒక పూజ గది, ఒక హాల్, ఒక కార్ పార్కింగ్, గార్డెన్ అది కొండ అనమాట. అంటే గార్డెన్ తో కలిపి 150 కావాలన్నమాట. చూపిస్తా. వెరీ గుడ్ బాయ్. ఏంటి ఇక్కడ తీసుకొచ్చా, ఇంకో బ్రోకర్ ఇలా? ఇదే మీరు ఉండబోయే తాజ్ మహల్. ఇలాంటి చోట్ల మేము ఉండం. ఉండాలి మరి. మీరిచ్చే 150 దీనికంటే మంచిది ఎక్కడ ఉండదు. అందులో ఇది లేదు. ఇదిగో సగం కాగొట్టుపోవడం ఫ్రెష్ గా ఉంటది. నాకు అలవాట్లేదు. సరే ఇది ఉండి చూపిస్తాను. 2,000 అడ్వాన్స్ ఇస్తారా? బాబు ప్రస్తుతం మాకు ఉద్యోగాలు లేవు. ప్రస్తుతానికి ఇక్కడ ఉండండి, ఉద్యోగం వచ్చాక వేరే ఇంట్లో వెళ్ళొచ్చు. ఏదో మా వెంకటేష్ చెప్పాడని అడ్వాన్స్ ఇవ్వకుండా ఇల్లు ఇప్పిస్తున్నా. మగజనంగళే వణకం. ఉంగళ ఆరోగ్యమే నమ్మ మగాభాగ్యం. ఎన్న ఉంగల్ నన్మయ కాగా ఇంక ఆసుపత్రి ఒండ్రు కట్టవేండ్రమని తీర్మానిట్టం. ఇంక ఆసుపత్రి కట్టవేండ్రమన్నా నింగ ఎల్లోరూ గాలి చేయవేణు. అవును, వాడి ఇల్లని ఖాళీ చేయమనిగా చెప్తాడు. వాడెవరయ్యా? అని అంటే అంటే ఉడుం పట్టు ఉమామేశ్వరరావు. మన తెలుగువాడే సొంతూరు గూడూరు. పొలాల్లో మైకా పడితే మద్రాసుకు వచ్చి స్థలాలు కొనుక్కొని రాజకీయాల్లో తిరుగుతున్నాడు. తర్వాత వాడి వల్ల గొడవ వచ్చి ఇల్లు ఖాళీ చేయమంటే? నేను మా అమ్మ కడుపులో హడిని కాడి నుంచి వాళ్ళు అరుస్తూనే ఉన్నాడు. మరో 5 నాకేం భయం లేదు. నేను ఊంతో మాట్లాడుకుంటాను, నా కమిషన్ నాకు ఇచ్చి పోతాను. ఇచ్చారా? ఉన్నదే 50. 30 తీసుకోండి. అసంగ ఉంటుంది. పొద్దున్న ఏదో దారం. ఇదాగండి. మరి నాకు ఇద్దరు పంచుకోండి అయ్యా. ఏంటి 5? చెప్పారు కదా పదా. అసలు అయి నాకు ఎలా పరిచయం కదా తెలిసేది. చెప్తారా? మీరు చెప్పండి. ఒకసారి లారీ అతను గుద్దేసి ఆపకుండా వెళ్ళిపోయింది. రోడ్డు పక్కన చావు బతుకులో పడి ఉన్నాడు. నేను అతను తీసుకెళ్లి హాస్పిటల్ లో చేర్చాను. ఆ కేసు అవుట. మనం ఇప్పుడు ఆయనే కలవబోతున్నారా? అదే సంగతి. అప్పటి నుండి అతనికి నేనంటే వల్లమాలిన అభిమానం. అతనికి ఒక్క కంపెనీయే కాదు, ఇలాంటి చాలా కంపెనీలు ఉన్నాయి. మీ ఇద్దరికి ఎక్కడో ఒక చోట ఏదో ఒక ఉద్యోగం ఇప్పిస్తాడు. ఏదో ఒక ఉద్యోగం అయితే మిమ్మల్ని ఎందుకంటే ఇంత కష్టపెట్టాం. ఆయనకున్న కంపెనీలో నన్ను కంపెనీకి మేనేజర్, వీళ్ళు కంపెనీకి మేనేజర్, వీళ్ళు కంపెనీ. ఇలాంటి అతి బాగుడు వాగేవాడు అంటే ఎక్కడ లేని అసహ్యం. ఆఫీస్ లో అడుగు పెట్టినప్పుడు మన మీద కలెక్కలే కింద పోరావా? నువ్వు రండి సార్. నేను వస్తాను. రా, ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రవర్తించండి. రండి. నమస్కారం సార్. నువ్వా వెంకటయ్యా? ఏం బాగున్నావా? బాగున్నానండి. తమరేలా ఉన్నారు? ఇప్పటికి బాగానే ఉన్నాను. ఆ రోజు నాకు యాక్సిడెంట్ అయినప్పుడు నువ్వు వెంటనే హాస్పిటల్లో చేర్చుండకపోతే ఈ పని టపా కట్టేసేవాడి. నాదే ఉందండి, అంత భగవంతుడిదయ్యా. ఎవరి కుర్రాళ్ళిద్దరు? నేను వచ్చింది వీళ్ళ కోసమే సార్. నా పేరు వాసు అండి. నా పేరు దాస్ అండి. వీళ్ళకి ఏదైనా ఉద్యోగం ఇప్పిస్తారని వీళ్ళిద్దరిని తీసుకొచ్చానండి. తమరు అంత పెద్ద మాటలు దేనికయ్యా? ఏదో సాయం చేసి నీ రుణం తీర్చుకోవాలి. నేను ఏం చదివావాయ్? బీకామ్ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాను. బీకామ్ 14 ఫెయిల్ అండి. కాలేజీలో నాదే రికార్డు. వీళ్ళ గురించే సార్ నాకు దిగులు. ఓకే ఓకే, వాసు కామర్స్ గనక అకౌంట్ సెక్షన్ లో పనిచేయమను. అలాగే సార్. నీకు సూటబుల్ పోస్ట్ ప్రస్తుతానికి మా ఆఫీసులో లేదు, ఖాళీ వచ్చే వరకు గోడౌన్ లో ఉండు. గోడౌన్ అంతటికి మేనేజర్ అండి. అలాగే అలాగే, నాకు సౌండ్ గన్న ఉంది,
గోడౌన్లో చప్పుళ్ళు అవి చేయకు, బుద్ధిగా ఉండు. వెళ్ళి వెళ్ళి వెళ్ళు. వస్తామండి వస్తామండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. దాస్ బిక్రమ్. బిక్రమ్? నన్ను పట్టుకుని బిక్రమ్ అంటావా? అసలు నేను ఎవరో తెలుసా? కోకో ట్రేడర్స్ మేనేజర్ ని, ఏవిఎన్ మూర్తిని. ఏవిఎన్ మూర్తిని? ఒక సబ్జెక్ట్ మాత్రం మిగిలిపోయిందండి, అది కూడా తర్వాత ఫినిష్ చేస్తాను. పని పని. భారతదేశంలోనే పని లేక చాలా మంది అల్లాడుతున్నారయ్యా. నువ్వు నా దగ్గరకు వచ్చి పని అడిగితే నేను ఏమని చెప్పను? ఏవిఎన్ మూర్తిని. దాసు బీకామ్. బీకామ్ దాస్? ఓ దాసా. నిన్ను గురించి మా కోకో గారు చెప్పారయ్యా. నువ్వు పని చెయ్యి, ఈ మూటల్ని ఆ లారీలో వెయ్యి. మూటలు మూయటమా? ఒక్క ఇలాంటి వర్క్ ఇప్పిస్తావా? నిన్ను గుక్క తిరగకుండా మక్కలు వేదనపోతే నా పేరు చింత పిక్కల దాసే కాదు. ఎవరికి ఏమనుమానం రాకుండా తెచ్చాం సార్. నెమ్మదిగా, గోళ్లకే కాదు ఇటుకలకు కూడా చెవులుంటాయి. ఆ సిఐడి గాళ్ళను నాశనం చేసే వరకు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరో వస్తున్నారు, ఆ బాక్స్ ఇచ్చి మీరిద్దరు వెళ్ళి దాకా. వెళ్ళండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏం కావాలి? నేనేం చేయాలో తెలియక బయట నుంచున్నాను సార్. రాధన్ రమ్మనండి. ఈ అమ్మాయి మీ పర్సనల్ సెక్రటరీయా సార్? కాదు, నా సెకండ్ ఫ్యామిలీ. నీకెందుకయ్యా? మైండ్ యువర్ బిజినెస్. సీ మిస్ రాధ, హీఈస్ మిస్టర్ వాసు. బికమ్ ఫస్ట్. డోంట్ టాక్ మచ్. హీఈస్ న్యూ టు అవర్ ఆఫీస్. హెల్ప్ హిమ్ ఇన్ అకౌంట్స్ ఓన్లీ. ఓకే సార్. యూ కెన్ గో. పోసి నీ అమ్మ కడుపు మాడ, సౌండ్ చెయ్యకే, మెల్లిగా పెట్టు. బాబు బొమ్మలా చాలా అందంగా ఉంది. వాట్? నథింగ్. యూ ప్లీజ్ క్యారీ ఆన్. క్యారీ ఆన్. Here are the liabilities for the year 1987, 1988, and 1989. You just know this is the truth. You just know this is the truth. Hey, mister. Mudda Pappu, Gidda Pappu, MD Gari complaint chalsa. Understand? Hare, meeru Telugu varandi. Vale, varandi. Intaro kasu chalala untandi. Neeku evaro puttundaya? Vela. Buddhi ledandi, koochunu koochi teesukeltunnadu. Meeru kaanavandi. Kaanavandi. ఇంతకంటే మా ఊళ్ళో పేరదట్లు మోసుకోవడం బాగుంటుంది. ఇంకెక్కడ ఊరు అవకాశం ఏపోయింది. సిఐడిలో ఉన్నాడేమిట్రా? సిఐడిలా ఉన్నాడేమిట్రా? సిఐడియే మిస్టర్, ఆఫీస్ ప్రాపర్టీని మన ప్రాపర్టీలా చూసుకోవాలి, తెలుసా? ఏం మిస్టర్? పడగొట్టింది అతను కాదు. ఓహో, సో మీరు కదా? అదే పడిపోయిందా? ఇట్స్ ఓకే, కూర్చోండి, సిట్ డౌన్. సార్. ఏమిటి సార్ ఇదంతా? ఏమైంది? మీరు నిప్పు గైకులు ఒళ్ళబెట్టి కూర్చున్నారు సార్. అసలు వాళ్ళు మన ఆఫీసులోకి ఎలా వచ్చారండి? ఎవరి గురించిరా మీరు మాట్లాడేది? వాళ్లే సార్, అరబ్ సేడీలు మొన్న మన పెట్టి లాక్కున్నారే. ఓహో, వాళ్ళా? ఏమైంది? ఇంకేమవుతుంది సార్, కొంప మునిగింది. అందులో ఒకడు మన ఆఫీస్ లోనే అకౌంట్ సెక్షన్ లో పనిచేస్తున్నాడు, ఇంకొకడు మన గోడలోనే పనిచేస్తున్నాడు. ఓ మై గాడ్, శంఖవరం శనేశ్వర, బేబీ బీపీ బ్రాందీ. పోస్తే నీ అమ్మ కడుపు మాడ, నాకు సౌండ్ గన్న ఉందని నీకు తెలుసు కదా, మెల్లిగా పెట్టచ్చు కదా గ్లాసు, సౌండ్ చేయటం ఎందుకు? అయితే వాళ్ళిద్దరూ సిఐడిలా? నా గురించి ఆచూకీ తీయడానికి నా ఆఫీసులోనే చేరారన్నమాట. ఓకే ఓకే. తెల్లవారేలోగా వాళ్ళిద్దరు శవాలు బీచ్లో తేనాలి. ఏ మిస్టర్, ఇంట్లో మేము అద్దుకుంటున్నా గానీ ఊరికే ఉండడం లేదు. మీరేమైనా అడగాలంటే హౌస్ ఓనర్ అడగండి. బుద్ధి లేదమ్మా మీకు? మాట్లాడితే హౌస్ ఓనర్ హౌస్ ఓనర్ అని ఎన్నిసార్లు చెబుతారు? మర్యాద వీళ్ళు ఖాళీ చేస్తారా చేయరా? చూడు బాబు, మరో ఇల్లు దొరకగానే ఖాళీ చేస్తాం. అంతవరకు కాస్త టైం ఇవ్వండి. ఎన్నిసార్లు మా టైం ఇచ్చేది? మర్యాద రైలు ఖాళీ చేస్తారా చేయరా? ఏంట్రా, ఆడవాళ్ళ దగ్గర వీరత్వం చూపిస్తున్నారు. మర్యాద మర్యాద. ఇప్పుడు అడుగు, ఎవర్రా మీరు? మీ బాబులం పిచ్చి పిచ్చిగా వాగితే పుచ్చలేదు. మీరేనా? మీకు బాస్ ఉన్నాడా? ఉన్నాడు. వెళ్ళి వార్త చెప్పండి, ఇల్లు ఖాళీ చేయమని. మర్యాద రాయగలను? వీళ్ళు తుప్పు తుక్క కింద కొట్టగలను, కానీ హీరో ఏమైనా దెబ్బతిస్తున్నావా? రాజాను
చెప్పండి. నాకు ఛాన్స్ ఎవరా? చూసారా పైసా ఖర్చు లేకుండా పంపించేశాం. ఇప్పుడు వెళ్ళిపోయినా తిరిగి వస్తారు. ఆ మైకాదోర మనుషులే వీళ్ళు. ఇక్కడ ఏదో హాస్పిటల్ కట్టాలట, రోజు ఖాళీ చేయమని గొడవ చేస్తున్నారు. మేము ఉండగా మీకు అభయం లేదండి. థ్యాంక్స్ అండి. దాందే ఉందండి, ఆపదలు ఉన్న వాళ్ళు ఆదుకోవడం మా నైజం. ఆ బయటపై మీరు ఆఫీస్కి రావడం లేదండి? వస్తున్నానండి. ఇతను నీకు తెలుసామా? తెలియడేమటమ్మా, మేమిద్దరు ఒకే ఆఫీస్ లో పనిచేస్తున్నాం. ఒకే ఆఫీస్ లో పనిచేస్తారా? నాకు ఈ విషయం చెప్పలేదరా? నువ్వేలాగా చూస్తావు, నువ్వు పనిచేసేది గోడౌన్లో, నేను బీకామ్ ఫస్ట్ క్లాస్ కాబట్టి ఆఫీస్ లో పక్క సీట్ లో కూర్చొని పనిచేస్తున్నాను. మీది పక్క సీటు, దాని గోడౌన్. ఇంతకీ మీరు ఎక్కడుంటున్నారు? ఎదురింట్లో ఉంటున్నాం అండి. దీనికంటే చాలా బాగుంటుంది. అది ఎంత అనుకుంటున్నారు? 250 రూపాయలు. 250 రూపాయలు? అదేంటమ్మా, ఇంతకు మునుపు వాళ్ళకి 150కేగా ఇచ్చాడు, ఇప్పుడు 100 రూపాయలు పెంచేశాడా? అదే మా మొహం చూడగానే వాళ్ళకి పెద్ద పెద్ద అనమాట. వంట అవునవును, మేము వంట తీసుకోవాలి కదా. ప్రియమైన అమ్మకు నేను క్షేమం. జీతం వచ్చిన వెంటనే ఊరికి వస్తాను. ఇక నాకు మంచి రోజులు వచ్చాయి, నా గురించి ఏం బెంగ పెట్టుకోకు. నే వచ్చిన తర్వాత ఈసారి నాతో నువ్వు ఇక్కడికి వచ్చేయచ్చు. మేముండే ఇంటికి ఎదురకుండా తెలుగు వాళ్ళు ఉన్నారు అక్కడ. నేను కోకో టాటాస్ నుండి వచ్చానండి. కోకో గారు నన్ను అర్జెంట్ గా తీసుకురమ్మన్నారు. నన్ను మాత్రమేనా? దాసుని ఇద్దరిని. దాసు వస్తున్నా వస్తున్నా. మనల్ని అర్జెంట్ గా రమ్మని బాస్ బండి పంపించారు. ఇంత అర్జెంట్ మర్చిపోయిందా? నా వల్ల కాదు. మళ్ళీ అది మీకు దొరకరండి, ఉదయాన్నే ఢిల్లీ వెళ్తున్నా. అర్జెంట్ గా మిమ్మల్ని ఇద్దరిని తీసుకురమ్మన్నారు. అంత ముఖ్యమైన పని? ముఖ్యమైన పని అండి. తొందరగా రండి. మార్చుకొచ్చేస్తాం. ఏంటి ఇక్కడ పేరు? కోకో గారు ఎక్కడ? ఎదరున్నారండి. ఎదరా? వాళ్ళేమో చూడడానికి దున్నపోతలో ఉన్నారు, ఫైటింగ్ కూడా తెలియదు, టైమింగ్ లేకుండా కొట్టేశారు ఇక్కడ. సారీ సారీ, పద కోకో గారిని చూస్తాను. నాకు 5 నిమిషాలు విశ్రాంతి కావాలి. 5 నిమిషాలు ఎందుకు? హాస్పిటల్ కట్టు కట్టించుకోదా? రేపు కట్టుకోవచ్చుగా. ముందు కోకో గారిని చూద్దాం పద. నేను ఇక్కడే ఉంటాను, ఇష్టం చేసుకోపో. చెప్పి సార్. మీరా సార్? నేనే సార్, వాసుని. ఏదలా కంగారుగా చూస్తున్నారు? నేనండి దాసుని. అది నేను కోకో టైరర్స్ ఏ తప్పు చేయలేదు. రాత్రి మనల్ని రమ్మంటే రాలేదుగా, అందుకే కోపం వచ్చింది. అదే ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ సార్, మిమ్మల్ని కలుద్దామని బయలుదేరాం సార్. రాత్రి వాళ్ళు ఎవరో తెలీదు, మమ్మల్ని ఇద్దరు తప్పడానికి ప్రయత్నించారు సార్. అలాగా ఆ తర్వాత ఎలాగో కష్టపడి ఈ విధంగా తప్పించుకున్నాం సార్. వాళ్ళని కొట్టడం మీకు కష్టమే ఉంది, ఫైటింగ్ లో మీకు బాగా ట్రైనింగ్ ఇచ్చే ఉంటారు కదా. ట్రైనింగ్? అబ్బే అదేం లేదు, నేను మీకు విషయం చెప్పాలి. మీ పేర్లు ఎంప్లాయ్మెంట్ నుంచి రాకుండానే నేను మీకు ఉద్యోగాలు ఇచ్చేశాను. అది యూనియన్ వాళ్ళకి ఇష్టం లేదు, వాళ్లే మిమ్మల్ని కొట్టించుంటారు. ఒక్క నెల లాగండి, ఈ లోపల ఈ గొడవలు అన్ని సర్దుకుంటాయి. ఆ తర్వాత మీకు ప్రమోషన్లు ఇచ్చి మరీ తీసుకుంటాను. 2 నెలలు ఉద్యోగాలు లేకుండా బతకాలంటే చాలా కష్టం సార్. అలాగని నేను నిప్పులు ఒళ్ళో పెట్టి కూర్చోలేనయ్యా.
సార్ మేము నిప్పు కాదు సార్ మంచి వాళ్ళం సార్ నేనే నిప్పుని ఉప్పుని పప్పుని మీరు బయటికి వెళ్తారా లేదా ఓకే సార్ కానీ ఇది మా ఓటమిని మాత్రం మీరు అనుకోవద్దు మేము మళ్ళీ వస్తాం మా ఉద్యోగాలు మేము సంపాదించుకుంటాం మెల్లగా రా మనం ఎక్కడ అడుగు పెడితే అక్కడ పిడుగులు పడుతున్నాయి రా అదే నీతో నేను ఫ్రెండ్షిప్ చేసిన వేళ విశేషం అక్కడ నువ్వేత పెద్ద లక్కీ పెరవ అయినట్టు మన సీఐ గారా వద్దురా మరి జామీన్ అడుగుతాడు సార్ సార్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ అరే ఏమిటి ఏం జరిగింది వాళ్ళు ఎవరో మమ్మల్ని చిత్రం చేశారు సార్ మాకు పోలీస్ ప్రొటెక్షన్ కావాలి సార్ లేకపోతే మాకు లైఫ్ డేంజర్ సార్ అవును సార్ ఆ రోజు మీకు మత్తు మంది అప్పగించినట్టు వాళ్ళకి తెలిసిపోయినట్టు సార్ అందుకే మమ్మల్ని చావబాదారని మా డౌట్ సార్ ఆ విషయం నేను చూస్తాను అవును మీకు పెట్టించిన వాడిని మళ్ళీ మీరు చూసారా లేదు సార్ చూస్తే మీరు చెప్పేవాళ్ళంగా ఇప్పుడు మా ఉద్యోగాలు కూడా పోయి దయచేసి మీరు మా ఎండితో చెప్పి తిరిగి మా ఉద్యోగాలు మాకు ఇప్పించండి సార్ ఎవరు మీ ఎండి మీరు ఎక్కడ పనిచేస్తున్నారు అదిగో కోకో ట్రేడర్స్ అదిగో కిటికీలో చూస్తున్నారే ఆయనే మా బాస్ సార్ అయ్యా నాకు తెలియదే బేబీ బీపీ పెరిగిపోతుంది బ్రాందీ ఎవర్రా వాళ్ళు తెలియదు తెలియకుండానే వాళ్ళని కోకో ట్రేడర్స్ లో పనిలో పెట్టావా నిజంగా తెలియదు అయ్యా తెలీదా డొక్క వెంకటయ్య నిజం చెప్పకపోయావో నీ డొక్క చీలేస్తా నీ పేగులు తీసి హారంగా వేసుకుంటాను నా పేరేమిటో తెలుసా బి నరసింహం అంటే పిచ్చి నరసింహం నీ పిచ్చి వదిలేదాకా పిచ్చిగా కొడతాను ఎవర్రా వాళ్ళు అందులో అందులో ఒకరు మా ఊరు రెండో వాడు తెలియదు తెలియదయ్యా అసలు ఈ రోజుల్లో ఎవరికి ఏ పని మీద శ్రద్ధ లేదండి పొద్దు నుంచి మా వాడితో నెత్తి నూరు మొత్తం చెప్తున్నాను కిరసనాయలు తేరా కిరసనాయలు తేరా అని ఆ వ్యథ ఇప్పుడు వచ్చి కొట్లని మూసేయాలని చెప్తున్నాడండి కొట్లు మూసే టైం కాలేదే మీకు వచ్చిన డౌటే నాకు వచ్చింది మా వాడు ఏమైనా కోతలకు వస్తున్నాడని నేనే వెళ్ళిచూశానండి ఈ రోజు ఎవరు పోయారో ఏమో కొట్లని మూసారండి బహుశా మిమ్మల్ని ఉద్యోగాల నుంచి తీసేశారని నిరసనగా బంద్ చేశారేమో మమ్మల్ని ఎక్కడ ఉద్యోగంలో తీసేశారు ఏవో యూనియన్ గొడవలట ఆ గొడవలు తీరిన తర్వాత మాకు ప్రమోషన్ ఇచ్చి మళ్ళీ ఉద్యోగంలో తీసుకుంటారట నేను వినేది అది కాదే మీరేం విన్నారో అది అబద్ధం నే చెప్పేది నిజం ఈ కిరసనాలు చేసా మీరు ఉండండి అసలు వాడు బండ్లోంచి తీసేసిన మరో పందిరం కూడా చాలా సింపుల్ ఎందుకంటే నేను బీకాం ఫస్ట్ క్లాస్ కదా స్టవ్ ఆరిపోయింది ఈ డొంక తిరుగుడు అంతా ఎందుకులేండి మీకు కిరసనాలు కావాలంతే కదా అంతే థ్యాంక్స్ అండి మీ ఆరోగ్యం బాగుంది కదా అండి మీకేమాత్రం హెల్ప్ కావాలన్నా నన్ను అడగండి ఇరుగు పొరుగు వాళ్ళం కదా ఈ మాత్రం సాయం చేసుకోకపోతే ఎలా తీసుకోండి థ్యాంక్స్ అండి ఆ వ్యధ వల్ల మీకు ఇబ్బంది కలిగించాను వస్తానండి థ్యాంక్స్ ఏమ్మా నిజంగా షాపులు మూసేశారంటావా కోతలకు వస్తున్నాళ్ళే ఏమండి నేను కిరసనాయల కోసం రాలేదండి మూసేసింది కిరసనాయల కొట్టు కాదండి బియ్యం కొట్టు అసలు బియ్యం లేకుండా అన్నం ఎలా వండగలవండి నేను బియ్యం వండటానికి వచ్చి కిరసనాయలు అడిగానండి అయ్యో నేను ఎంత ఫూల్నండి ఆ విషయం మీకు ఇప్పుడే తెలిసిందా ఏ విషయం నేను ఫూల్ అన్న విషయమా అదే అది కాదండి బియ్యం కోసం వచ్చిన విషయం అవునండి కిరసనాయలతో బయట కలగానే గుర్తుకొచ్చిందండి అసలు ఈ రోజుల్లో ఎవరికి ఏ పని మీద శ్రద్ధ లేదండి వాళ్ళ ఉదయం నుంచి బియ్యం తేరా అని చెప్తూనే ఉన్నాను మీ ఇంట్లో బియ్యం ఉన్నాయండి ఇదిగోండి ఏమండి మీ ఆరోగ్యం చాలా బాగుంది బాబు నాకేం కావాల్సి వచ్చినా నిన్నే అడుగుతాను మరి ఇరుగు పొరుగు వాళ్ళం ఈ మాత్రం సాయం చేసుకోకపోతే ఎలా అండి మీ కిరోసిన్ అక్కలేదు కదా ఇచ్చేయండి అయ్యో ఇచ్చిన వస్తువు మళ్ళీ తీసుకుంటే ఇచ్చిన వాళ్ళకు చాలా ప్రమాదం అని మా నాన్న చెప్తుండేవారు వస్తానండి ఏమిటి మళ్ళీ వస్తారా చచా ఏమండి నేను అంత ఫుల్ అండి ఈ రోజుకు మాత్రం రాను మన ఇద్దరు కాంబినేషన్ సక్సెస్ కావట్లేదు కనుక నేను నీతో విడిపోదాం అనుకుంటున్నాను విడిపోయి సెపరేట్ గా అడుగుతున్నాను అనుకుంటున్నావా ఎటు ఉండేది మెద్రాసులోనే కనుక సినిమాలో ట్రై చేద్దాం అనుకుంటున్నాను నీ మొహాన్ని ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా రోజు నేను చూసుకునేదే అది ఓల్డ్ జోక్ లేకు ఈ మద్రాస్ అంతా చుట్టూ చూడతాను ఎక్కడోకడో తలమాసినాడు దొరకపోడు నాకు సినిమా ఛాన్స్ ఇవ్వకపోడు అప్పుడు నేను ఒక సూపర్ స్టార్ అవుతాను అప్పుడు నువ్వు నన్ను చూడాలంటే బయట ఉన్న నా గూర్ఖా పర్మిషన్ తీసుకుని లోపడవాలి గుర్తుంచుకో అలాంటి పరిస్థితి వస్తే నేను ఉరి పోసుకు చస్తాను అయితే ఓ పని చేయరా ఉరి పోసుకునేందుకు ఒక గట్టితనం సెలెక్ట్ చేసుకో నేను వస్తా పోరా ఇక ఈ దాసును చూడాలంటే నీకు వెండి తెరే గతి పోరా పో నీ మొహానికి ఎక్స్ట్రా వేషాలు కూడా దొరకవు నీకు పాండి బజారే గతి
కోలో ఎన్న కోలో నా తామి కొమ్మలిద్దరు మాంటి తోడు కోలు కోలో ఎన్న కోలో నా తామి కొమ్మలిద్దరు మాంటి తోడు మేలు మేలో ఎన్న మేలో నా రంగా కొమ్మలకు వచ్చింది ఈడు మేలు మేలో ఎన్న మేలో నా రంగా కొమ్మలకు వచ్చింది ఈడు ఈ ముద్దు గుమ్మలకు చూడాలి జోడు కోలు కోలో ఎన్న కోలో నా సామి కొమ్మలిద్దరు మాంచి జోడు బాలో ఎన్న బాలో చిన్నమ్మి అందాల గారాల బాల బాల బాలో ఎన్న బాలో చిన్నమ్మి అందాల గారాల బాల వేల బేలో ఎన్న బేలో పెద్దమ్మి చిలకల కులికేను తాల బేల బేలో ఎన్న జిగ్జినక జిన జిగ్జినక జిన జిగ్జినక జిన జిన్ హే బేల బేలో ఎన్న బేలో పెద్దమ్మి చిలకల కులికేను తాల ఈ బేల పలికితే ముత్యాలు రాల కోలు కోలో ఎన్న కోలో నా సామి కొమ్మలిద్దరు మాంచి జోడు ముక్కు పైనంటాది కోపము చిత్తెమ్మ మనసేమో మంచిది పాపం ముక్కు పైనుంటాది కోపం చిత్తెమ్మ మనసేమో మంచిది పాపం ఇంటికి వెలుగైన దీపం గుల్లెమ్మ కంట చూసిన పోవు తాపం ఇంటికి వెలుగైన దీపం బుల్లెమ్మ కంట చూసిన పోవు తాపం దంటుంటే ఎందు రానిదు ఏ లోపం కోలు కోలో ఎన్న కోలో నా సామి కొమ్మలిద్దరు మాంచి తోడు లక్కీ రాణి డ్రెస్ కంపెనీ ఏదో బాగుంది సినిమాల్లో ట్రై చేసినప్పుడు కాస్త గెటప్ చేంజ్ చేస్తే బాగుంటుందేమో చేస్తా మీరు తిరగలేనా అవును డ్రెస్లు అద్దెకిస్తారండి ఇస్తాం ఏ కంపెనీకి కంపెనీ కాదండి నాకే పర్సనల్ ఇదిగో నేను సినిమా కంపెనీలకు మాత్రమే ఇస్తాను నీలాంటి తలమాసినోళ్ళకి కాదు ఎంత మాట అనేసింది నేను పులుసు తింటాల్సిందే ఏమండి నేను తలమాసినోడు కాదండి పంగనామల ఎంటర్ప్రైజెస్ అని పేరు విన్నారా వినలేదే అదో సినిమా కంపెనీ అండి అలాగా ఏ సినిమా తీస్తున్నారు లేచిపోయిన లోలాచి అని సగం పూర్తయిపోయిందండి మంచి కుటుంబ గాథా చిత్రం దానికి మెయిన్ పార్ట్నర్ నేనే అలాగా బుల్లోడా అయితే నువ్వు నాకు సాయం చెయ్యాలి చెప్పు నేను మద్రాసు వచ్చింది యాసాలేయడానికే కాళ్ళు అరిగిపోయేలా తిరిగాను కానీ మొక్కలకు మాత్రం రంగు పడలేదు అందరూ అక్కడ కొత్తావా ఇక్కడ కొత్తావా అని అడిగేవాళ్ళే కానీ యాసాను కొత్తావా అని అడిగేవాళ్ళు కాపాడలేదు అందుకని నీతిగా బతుకుదామని ఈ కంపెనీ ఎట్టుకున్నాను అయినా నాకు యాసాలు పిచ్చి పోలేదు అందుకని మీ కంపెనీలో ఒక యాస ఇప్పించావంటే ఈ ఫోటోని నా పూజగుట్లో ఎట్టుకుంటాను నా కంపెనీలో కాదు రాఘవేంద్రరావు గారు దాసనారాయణరావు గారు విశ్వనాథు కోరరామరెడ్డి కోడి రామకృష్ణ వీళ్ళందరితో చెప్పి అన్ని కంపెనీలో నీకు రాసి ఇప్పించే బాధ్యత నాది వాళ్ళంద మిత్రులు స్నేహితులు అలాగా అవును నువ్వేమో డ్రెస్సులు కావాలని కదా వచ్చావు తీసుకో ఏం కావాలి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు లేదా సార్ ఆయన కొంచెం చూడాలి బాబు ముడియా సార్ కొంచెం వదిలిపెట్టి బాబు చూడాలి బాబు ముడియా సార్ ప్లీజ్ చూడాలి బాబు అది ముడియాదేనా గురు నమస్కారం సార్ నమస్తే మీరు నేను మీ ఫ్యాన్ ని మీ పాటలు అంటే చెవుకోసుకుంటాను అందుకని ఇంతకీ ఏమిటంటారు ఇప్పుడు మీ మ్యూజిక్ డైరెక్షన్ లో పాట పాడాలని ఎన్నాళ్ళు ఎదురు చూస్తున్నాను మీరు ఒక్క అవకాశం ఇస్తే సంతోషిస్తాను అంతే సార్ చాలా సంతోషం నేను చాలా బిజీగా ఉన్నాను రికార్డింగ్ వెళ్ళాలి రేపు పొద్దున్నే మాట్లాడదాం అలా అంటే ఎలా సార్ ముందు నేను పాడేది రండి నా వాయిస్ వింటే మీరే తప్పకుండా మొట్టమొదటి చేసిస్తారు ఐ సీ
మీ వయసు అంత బాగుంటుందా? సరే పాడు వింటారు. థ్యాంక్ యూ సార్. డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు పాట పాడమంటారా, ఆత్రేయ గారు పాట పాడమంటారా? ఏదో ఒకటి పాడవయ్యా. థ్యాంక్ యూ సార్. వేటూరు సుందరరామూర్తి పాట పాడమంటారా, సిరివెన్నెల సీతారామ శాస్త్రి పాట పాడమంటారా? ఏదో ఒకటి పాడు స్వామి, టైం అవుతుంది. ప్రేమ గీతం పాడమంటారా, విషాద గీతం పాడమంటారా? పాట పాడయ్యా. పాడతాను సార్. సోలో పాడమంటారా, డ్యూట్ పాడమంటారా? ఘనసాగర్ గారు పాట పాడమంటారా, లేక మీ పాట పాడమంటారా? పాడతాను సార్. ఓల్డ్ పిక్చర్ లో హిట్ సాంగ్ పాడమంటారా, లేటెస్ట్ పిక్చర్ లో ఫ్లాప్ సాంగ్ పాడమంటారా? పాడతా సార్, పాడతా. కేని మహాదేవన్ మ్యూజిక్ లోంచి పాడమంటారా, చక్రవర్తి మ్యూజిక్ లోంచి పాడమంటారా, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం మ్యూజిక్ లోంచి, అదే మీ మ్యూజిక్ లోంచి పాడమంటారా? ఏది పాడితే మీరు సంతోషిస్తారు? ముందు నువ్వు ఇక్కడ నుంచి వెళ్తే సంతోషిస్తానయ్య. వెళ్తావా గురకాని పిలవమంటావా? గురకాని సార్, ఒక్కడంటే ఒక్కటే పాట పాడతాను సార్. ఆగదు ఏ నిమిషము నీ కోసము, ఆగితే రికార్డింగ్. ఏ గురకాని సార్, నేను వెళ్తాను. అనయ్య, అనయ్య, అనయ్, ఆగనయ్య. ఎవరు నువ్వు? ఏదనయ్య, నేను. నువ్వెవరో నాకు తెలియదు. అనయ్య, నేను వాసుని. నీకేమైంది? వాసువా? ఎప్పుడో కిందటి జన్మలో విన్నట్టుంది. కిందటి జన్మ అంటే అసలు నీకేమైంది? అవునయ్యా, మీ వల్ల చావు దెబ్బలు తిని అబ్బా, ఇదిగో మళ్ళీ పునర్జన్మ ఇచ్చాను. ఇది వేరే జన్మ. అది సరే, నువ్వు మా వల్ల దెబ్బలు తినవేంటి? ఏమైందా? సరే, అన్నయ్య నూరారా పిలుస్తున్నావు. అన్నయ్యగానే చెప్తున్నాను, ఈ ఊళ్ళో మీకు తిట్టిన వాళ్ళు ఎవరో ఉన్నారా? అన్నయ్య, నా గురించి ఏం భయం లేదు, కానీ మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి రా. అవును, నీకు ఉద్యోగం ఏమైనా దొరికిందా? లేదు. వద్దనయ్య, ఇప్పటికే నీకు చాలా రుణపడున్నా. నిన్ను బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. అవసరమైనప్పుడు నేనే అడుగుతాను, వస్తాను. ఇదేదో గొప్పింటి పిల్ల ఉందే. హలో, గుడ్ మార్నింగ్ మేడం. కుక్క చాలా బాగుందండి. అదే ముద్దొస్తోంది. ఆగు, ఇది ఏమైనా ఊర కుక్క అనుకున్నావా ముద్దడ్డానికి? ఇది స్నానం చేసే సబ్బు ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? ప్యారిస్ నుంచి. ఇది తినే బిస్కెట్స్ ఎక్కడి నుంచి వస్తాయో తెలుసా? లండన్ నుంచి. దీని గొలుసు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? జపాన్. అయితే ఇది మా జానికి చక్కని జోడి. వెరీ ఇంట్రెస్టింగ్. అయితే మీకు కూడా కుక్క ఉందా? అది కుక్క కాదు, ఇంటర్నేషనల్ లక్క. అది పుట్టడమే జర్మనీలో పుట్టింది, అమెరికాలో పెరిగింది, సింగపూర్ లో కుక్క కాన్వెంట్లో చదువుతుంటే సెలవుల్లో ఇంటికి తీసుకొచ్చాను. ఇంతకీ మీరు? అసలు నా గురించి నేను చెప్పుకోవడం అంత బాగుంది అనుకోండి, కానీ మీలాంటి యంగ్ అండ్ బ్యూటిఫుల్ లేడీ అడుగుతుంటే చెప్ప తప్పదు. మా తాతగారి పేరు మిస్టర్ టాటా, మా డాడీ పేరు మిస్టర్ లేలాండ్, నా పేరు మిస్టర్ బ్రిడ్జ్. అవేం పేర్లండి, లారీల పేర్లా ఉన్నాయి. అసలు ఇండియాలోనే టాటా లారీ డిజైన్ చేసింది మా గ్రాండ్ ఫాదర్, లేలాండ్ లారీ డిజైన్ చేసింది మా డాడీ. అయితే బెంజ్ మీరు డిజైన్ చేశారా? కాదు, నేను కడుపులో ఉండగా మా అమ్మగారు డిజైన్ చేశారు, అందుకని నాకు ఆ పేరు పెట్టారు. అంటే మేము వాడే బెంజ్ మీ మమ్మీ. వాట్ ఈస్ సర్ప్రైజ్ టు మీట్ యూ. మరి మీరు? మీలా, నాదంతా రిచ్ ఫ్యామిలీ కాదనుకోండి. నా పేరు లిల్లీ. మా డాడీ సెంట్రల్ లో క్యాబినెట్ మినిస్టర్. ఇది వరకు అమెరికాలో రాయబారిగా ఉండేవారు. వస్తానండి. వస్తానండి అంటున్నారు, మరి రేపు కూడా ఇక్కడికి వస్తారా? నేను డైలీ వాకింగ్ కిటే వస్తుంటాను. అయితే రేపటి నుంచి నా వాకింగ్ కూడా ఇటే. వెల్కమ్. పుట్టలు పడింది. పుట్టింటోళ్ళు తరిమేశారు, కట్టుకున్నోడు వదిలేశారు. అక్క, నువ్వు ఇక సినిమాల్లో వేషాలు వేయక్కర్లేదు, ఆపే నీ పాటలు. ఏంటే అంత ధీమాగా చెప్తున్నావు? ఓ పెద్ద చేపను పట్టానక్క. అమ్మ నా తల్లి, 10 సంవత్సరాలు కూలిపోయి నీ సంవసారంలో కలుసుకోను. ఎంత మంచి మాట చెప్పేవే. ఎవరా శాప? మిస్టర్ బెంజని, కార్ల కంపెనీ ఓనర్ అక్క. ఇలాగే దొంగ సూపు చూసుంటావు, లపక్కన పడిపోయి ఉంటాడు. అవునా? ఆ సరే, కుర్రోని బుట్లోకి లాక్కోవడంతో సరికాదు, ఆడి మోజులో పడి ఆడిపోవాలా. ఈ ఇద్దరు పెళ్లి అయ్యాక ప్రొడక్షన్ స్టార్ట్ చేసి సినిమా తీయాలి. అందులో నేనే హీరోయిని. ఈ దెబ్బతో నా ఆశలన్నీ తీరిపోతాయి. సరేనా, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. నా ఒళ్ళంత బంగారం కాను. వాసుగారు, వాసుగారు. ఎవరు? హలో, మీరా? రండి 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 రండి. ఏమిటి విషయం? ఎక్కడా కనిపించడం లేదు, ఏదైనా ఉద్యోగం దొరికిందా? ఎక్కడండి, మీరు ఎక్కడ రికమెండ్ చేస్తే కదా. భలే వారేనండి, మీ అమాయకత్వం చూస్తే నాకు నవ్వు వస్తుంది. అయినా మీకు ఉద్యోగం ఇప్పించేంత పలుకుబడి నాకెక్కడిది. మీకు ఉత్తరం వచ్చింది, పొద్దుటి నుంచి అమ్మ మీ గురించి చూస్తుంది.
ఏమైంది? అదేమిటి అలా అయిపోయారు? అమ్మ చనిపోయిందట. ఎప్పుడు ఎలా? అయినా ఆ విషయం ఉత్తరం ద్వారా తెలియజేయడేమిటి? ఎంత పని జరిగిందమ్మా. వెళ్ళటానికి కూడా ఆయన దగ్గర డబ్బు లేనట్టుందమ్మా. నా దగ్గర కొంచెం డబ్బుంది, నువ్వు తీసుకెళ్ళేవు, నేను ఇస్తే అభిమానపడచ్చు. వెళ్ళి తీసుకురా. లే బాబు, బయలుదేరు. డబ్బులు లేవని బాధపడకు, మా దగ్గర ఉన్నాయి. అక్కర్లేదండి, అంతా అయిపోయింది. దినకార్యాలు కూడా అయిపోయాయి. నేను వెళ్ళి అవన్నీ చూడాలి. అదేమిటండి, అసలు ఎప్పుడు పోయారు? పోయప్పుడే 15 రోజులైందట. నా అడ్రస్ మా అమ్మకి తప్ప ఇంకెవరికీ తెలీదు. దినకార్యాలు అయిన తర్వాత ఇంటి ఓనర్ ఇల్లు దులుపుతుంటే చూర్లో నీ రాసిన ఉత్తరం దొరికిందట. అందులో ఉన్న నా అడ్రస్ చూసి తెలియజేశారు. మీకు బంధువులు ఎవరు? ఎవరు లేరండి. తల్లి లేని లోటు ఎవరూ తీర్చలేరు. ధైర్యంగా ఉండు బాబు. ముమ్మమ్మ ముద్దంటే చేదా, నీకా ఉద్దేశం లేదా? చూశారుగా ఉన్నావా? ఏంటో బుల్లోడా, ఆ రోజు కనపడ్డావు. ఆ కంపెనీలో యాసిన్ పెట్టాను, మళ్ళీ కనపడలేదు. అయ్యో, నెక్స్ట్ మంత్ షూటింగ్ మిగతా సగం పూర్తి చేస్తున్నావు, ఇంకా హీరోయిన్ ఎంటర్ అవ్వలేదు. నువ్వు కాస్త లావు తగ్గి సన్నపడ్డావంటే ఆ హీరోయిన్ ఛాన్స్ నీకే ఎందుకు ఇవ్వకూడదా అని ఆలోచన వచ్చింది. మా డైరెక్టర్ నీ గురించి చాలా బాగా చెప్పాను, ఆయన నేను చెప్తే అంతే. అట్టగా నువ్వు గాని నా క్యాష్ ఇప్పించావంటే నీ ఫోటోని నా పూజగుట్లో పెట్టుకుంటా. అలాగా నాకు షూట్ కావాలి. ఒకటేటి, ఎన్ని కావాలో తీసుకో. సరే కానీ నా వేషం గురించి డైరెక్టర్లతో మాట్లాడేవా? అదేమిటి వేషం అంటున్నా? ఈయనెవడో తెలుసా నీకు? నీతో చెప్పానే, మిస్టర్ బెంజని, ఆ పెద్ద కార్ల కంపెనీ ఓనర్. ఈయనే, ఈయన నా కథానాయకుడు, నాకు దేవుడిచ్చిన భర్త, నిప్పులాంటి మనిషి. అక్కయ్యా, ఈవిడ నీకు అక్కయ్యా? అయితే నువ్వు నన్ను మోసం. ఓ మై గాడ్, ఎంత కుట్ర చేశావే గడుసు అమ్మాయి. ఆగవయ్యా, బడాయి బసవయ్యా. లేచిపోయిన లోలాక్షి అనే కుటుంబగాడ చిత్రానికి మెయిన్ పార్ట్నర్ అని చెప్పి నా అడ్రస్ లు ఓసీలో తీసుకెళ్లిపోయావు. అంటే నువ్వు మోసగాళ్ళకి మోసగాడివి. అమ్మో, అంటే మీరు గజదొంగేనా? నువ్వు మాత్రం అప్పు చేసిన పప్పు కూడు కదా. నువ్వు రాక్షసుడివి, నువ్వు రౌడీ రాణివి, నువ్వు కిరాతకుడివి, నువ్వు రివాల్వర్ రాణివి, నువ్వు గూండా గన్నమ్మ, నువ్వు కిలాడి కృష్ణుడివి, నువ్వు చంటి రాణివి, నువ్వు మొండి కట, నువ్వు గోలనాగమ్మవి, నువ్వు డక్కరి దొంగవి, నువ్వు చక్కని చుక్కవి. ఆగవయ్యా, సన్నాసి సన్నాసి రాసుకుంటే రాలేదు బోర్డేనని నువ్వు పగలే మోహన్జుడు. వీళ్ళు అక్క చెల్లెళ్ళా కాదు, విషకన్యలు. చీకట్లో కూర్చున్నారే, లేవండి, లేచి కాస్త అన్నం తినండి. వద్దండి, ఆకలి లేదు. అలాగే ఉంటుంది, భోజనం చేయకుండా ఉండకూడదు. రండి. నా కోసం శ్రమ తీసుకుంటున్నారు. ఇందులో శ్రమే ఉందండి, అయినా ఇది శ్రమ అనుకోవడానికి మేము మానవత్వం లేని మనుషులం కావు. నా ఉద్దేశం అది కాదండి. కాకపోతే తినండి. ఏమిటి ఆగిపోయారు? వంకాయ కూర అంటే నాకిష్టమని ఎప్పుడు మా అమ్మ వంకాయ కూరే చేసేది. త్వరలో ఆమెను ఇక్కడికి తీసుకురావాలనుకున్నాను. మా అమ్మ ఎప్పుడూ కష్టాలే పడింది, కొడుక్క ఎప్పుడూ నేను ఆమెను సుఖపెట్టలేకపోయాను. ఆఖరికి ఆవిడికి తలకొరి పెట్టడానికి కూడా
నోచుకోలేకపోయాను. బాధపడి ప్రయోజనం లేదండి, ఇలాంటి సమయంలోనే మీరు మనసు కుదుటపరచుకోవాలి ప్లీజ్. చంద్రమోహన్ అనుకుంటున్నారా? చంద్రమోహన్ వస్తున్నారా? వస్తున్నారు సార్. వెరీ గుడ్. చూడండి బ్రదర్ సురేష్, ఆ తాడి చెట్టు నుంచి జూమ్ బ్యాక్ చేసి, సారీ సారీ, ఆనంద్ మోహన్ నుంచి జూమ్ బ్యాక్ చేసి ఓకే సార్ ట్రాలీ వేసుకోండి. ఏమిటే మోహన్ ఇంత లేట్ గా వచ్చింది సార్? కారు రిపేర్ సార్, రిపేర్. ఓకే ఓకే, నో ప్రాబ్లం. చూడు ఈ పిక్చర్ లో నీ పాత్ర సిఐడి ఇన్స్పెక్టర్. ఈ రివాల్వర్ తీసుకుని ఈ దొంగతో ఈ డైలాగ్ చెప్పాలి. జగ్గు, ఎందరో కళ్ళు కప్పి ఎంత కాలంగానో తప్పించుకుని తిరుగుతున్నావు, కానీ నా కళ్ళు మాత్రం కప్పలేవు. ఖబర్దార్, మర్యాదగా లోగిపో. ఒక రిహార్సల్ చూద్దాం అక్కడ. బ్రదర్ సురేష్ రెడీ? రెడీ సార్. చంద్రమోహన్ డైలాగ్ చెప్తావా? యాక్షన్. ఆనంద మోహన్ బుడ్డి కోసి పేరెట్టావు కానీ ఇప్పుడు పిక్చర్ లో పేరు జగ్గు. ఓహో జగ్గు, జగ్గు, ఎంతకాలం నుంచో ఎంత మందికో పళ్ళు తీగుతున్నావు. నాయన చంద్రమోహన్ పళ్ళు పీకడం ఏమిటయ్యా? కళ్ళు కళ్ళు కప్పే. డాలి వచ్చింది సార్. రెడీ సార్. టేక్ రౌండ్ టైం. రీ అలాగే టేక్. జగ్గు ఎంతకాలం నుంచో ఎంత మందికో ఒళ్ళు తోమి. ఎంతకాలం నుంచో ఎంతమందికో మంచినీళ్ళు ఇచ్చో. నాకు మంచినీళ్ళు, మంచినీళ్ళు. చంద్రమోహన్ కి హాట్ గా వాటర్ ఇవ్వండి రా. డాలి చెప్తావా? చెప్తా సార్. జగ్గు జగ్గు జగ్గు. అబ్బా ఎంతమందికో రోడ్డు రుబ్బి. ఈ రుబ్బడాలు పీకడాలు ఎక్కడి నుంచి వచ్చాయ్యా? చంద్రమోహన్ ఎంత పెద్ద డైలాగైనా ఒక టేక్ లో చెప్పేవాడివే, ఇవాళ ఏమొచ్చిందయ్యా నీకు? ఏలేదండి, రాత్రంతా ఏఎంలోను వాయుల్లోను ఒకటే షూటింగ్ సార్, నిద్ర లేదు, అందుకే కన్ఫ్యూజన్ లో ఉంది. పర్వాలేదు, టేక్ యువర్ ఓన్ టైం, టేక్ యువర్ ఓన్ టైం. డైలాగ్ వచ్చిందా సార్? చెప్తావా? చెప్తా సార్. చెప్తా సార్. 16:1, take 7. ఒరేయ్ జగ్గు, నన్ను తప్పించుకుని ఎక్కడ పోతావరా? నేను మంట చేసేస్తాను, నేను కూలి చేసేస్తాను, నేను ఎక్కడ పాకేస్తాను, నీ ఎముకలు ఏమేస్తాను రే. లొంగిపోరా, లొంగిపోరా. నమస్కారం సార్. నమస్కారం సార్. రెడీ సార్? లొకేషన్ ఎక్కడ? అక్కడ సార్. మేకప్? అడుగు సార్. ఒకసారి డైట్ కడతాం. అలాగే. సారీ సార్, లేట్ అయిపోయింది. ఇండియన్ కార్ స్టార్టింగ్ ట్రబుల్ అందుకని. నీకు మొదటి నుంచి స్టార్టింగ్ ట్రబులే నాయన. చంద్రమోహన్ అచ్చు నాలాగే ఉన్నాడు. మరి వీడియోడు పట్టుకోండి రావండి. వెళ్ళండి రా గాడి దగ్గర. ఓయ్ పట్టుకోండి రా. సార్ ఇద్దరు ఒకేలాగా ఉన్నారు, చాలా వింతగా ఉంది. ప్రపంచంలో ఎన్నో వింతలు జరుగుతున్నాయని ఆయన, అందులో ఇదొకటి. Yeah.
నన్ను చంపొద్దు, నీకు దండం పెడతాను. మీరా? అవును సార్. ఫోరి మీ అమ్మ కడుపులు మారా మీరా? ఎవరో దొంగలనుకుని హడిలు తచ్చాను, ఎందుకురా నా మీద అలా దూకారు? పిస్టల్తో వెంటబడ్డాడు బాస్, 30 రెప్పలు పెట్టి 3 చెరువులు నీళ్ళు తాగించాడు. ఎవరా? ఆ పొట్టి సిఐడి సార్. ఓ మై గాడ్, యాదగిరి నరసింహ, వాడు పిస్టల్తో మీ వెంట పడితే మీరిద్దరు ఇక్కడికి ఎందుకు వచ్చారా? వాడిని ఎలాగో తప్పించుకుని వచ్చాం బాస్. ఎక్కడ పడితే అక్కడికి వచ్చేస్తున్నారు, పట్టు వదలని విక్రమార్కుల్లా ఉన్నారే. మీ చెబిటివ్వండి, ఆ సిఐడిలు ఇద్దరు పొద్దున్న లేచిన దగ్గర నుంచి పడుకోబోయే వరకు ఎక్కడికెడుతున్నారో ఏం చేస్తున్నారో 1000 కళ్ళతో కనిపెట్టి ఉండండి. వెళ్ళండి, వెళ్ళండి, వెళ్ళండి. ఎవడ్రా ఆ రోజు మీ ఇద్దరితో గలాటా చేసింది? ఆవిడ ఆ పాకలో ఉంటున్నాడు సార్. తంబే డై తంబే, ఎన్నడా తంబే ఎన్న పత్తి వనక్కు తెలియదా? నువ్వు తెలుగు వాడివేగా, తెలుగులో చెప్పు. నేను ఇక్కడ హాస్పిటల్ కట్టదలిచాను, అందరూ వెంటనే ఖాళీ చేయాలి. వెరీ గుడ్, అయితే మేము ఉండటానికి ఫ్లాట్స్ ఎక్కడ కట్టారు? ఫ్లాట్స్ ఏమిటి? ఓహో, డబ్బు తెచ్చారన్నమాట. ఒక ఇంటికి 10,000 ఇస్తే ఇక టోటల్గా 100 ఇళ్ళు ఉన్నాయి, అంటే 10 లాక్స్. ఎలా తెచ్చారు, చెక్కా క్యాషా? పర్వాలేదు, లెక్చర్లు బాగా దంచేస్తున్నావు. బీకామ్ ఫస్ట్ క్లాస్ సార్. తంబి నా పేరేంటో తెలుసా? అంటే ఉడుంపట్టు ఉమామహేశ్వరరావు. ఉడతలు పట్టే ఉమామహేశ్వరరావు అనుకున్నాను. పర్వాలేదు చెప్పండి. నేను పట్టే పట్టను, పట్టానంటే ఉడుం పట్టే. అసలు నేను ఇంత పెద్దవాడిని ఎలా అయ్యానో తెలుసా తంబి? అడ్డ వచ్చే నీలాంటి ఎంతో మందిని ఏరి పారేశాను కనుక. అందుకని గలాటా వద్దు తంబి. నేను అదే చెప్తున్నాను, ఇంకా గలాటా కావాలంటే నేను రెడీ. పర్వాలే, అప్పురం పాకలం పదండ్రైడ్ సంగతి తర్వాత చూసుకుందాం. మొహం చూడు, లక్క పెడతలాగా మొహం చూడు. మొహం జీడికాయ మొహం ఇది. తప్పు తనదే కాదు, నాది కూడా ఉందిగా. అవును, తన తప్పే ఉంది, అంత నాది తప్పు. నేనేం బాగాలేదు. నేను కూడా బాగాలేను. మన ఇద్దరు పెళ్లి చేసుకుంటేనే బాగుంటాం. అయితే చేసేసుకుందాం. మలిగాడ, నీకు సిగ్గులు అద్దా లేదు? నీకెన్నిసార్లు చెప్పాను నా చింటి చెల్లి వెంట పడొద్దని, దాన్ని ఆకుతి చేద్దామనా? అక్క, ఆయన మన ఇంటికి కాబోయే అల్లుడు, నా ముద్దుల కృష్ణయ్య. నా మువ్వగోపాలను ఏమైనా అన్నావంటే నేను సహించను. నీ నోరు నీవే రౌడీ రంగమ్మ, కట్టుకున్న దానికి పట్టి కూడు పెట్టలేని బికార్ రౌడీ వీడు. వీడి మీద ప్రేమాభిషేకం కురిపించి ప్రేమ నగరు కడతానంటావేంటే? ఊరికే భద్రకాళ్ళ అరవకు, నెల రోజుల్లో ఈ షోక్గడ్ ఉద్యోగం సంపాదించుకుని అప్పుడు కడతాడు నీ ముద్దుల చెల్లెల మెళ్ళలో మంగళ సూత్రం. ఊరికే సవరిపోతుల వాక్కు, శభాశ్రాముల్లో ఉద్యోగం సంపాదించు, అప్పుడు వేస్తాను మీ ఇద్దరి మీద తలంబ్రాలు. ఇదెక్కడ న్యాయం? ప్రేమకే సంకెళ్ళా ప్రించాలంటే కేవలం ఉద్యోగమే చేయనక్కర్లేదు, తెలివింటే ఎన్నో పనులు చేయొచ్చు. సరే, ఏ పని చేయాలో చెప్పండి. మీరు నామోషి అనుకోనంటే చెప్తాను. నాకెందుకండి నామోషి, నేను బీకామ్ ఫస్ట్ క్లాస్. చెప్పండి. మీకు హితబోధ చేయడం నా ఉద్దేశం కాదు. రోజు వీధుల్లో సీసాలు పేపర్లు అంటే ఎంతో మంది వస్తుంటారు, వాళ్ళది వ్యాపారం కాదా? వాళ్ళు బ్రతకడం లేదంటారా? కేవలం ఉద్యోగస్తులు బ్రతుకుతున్నారా? లేదు, ఉద్యోగస్తుల కంటే వ్యాపారస్తులే బాగా బతుకుతున్నారు. మరింకే, మీరు చిన్న పెట్టుబడితే ఏదైనా వ్యాపారం ప్రారంభించచ్చుగా. కరెక్ట్ అండి, ప్రారంభించచ్చు, కానీ దానికి పెట్టుబడి కావాలిగా. మా ఆఫీసులో లోన్ తీసుకొని నేను ఇస్తాను, తీసుకోండి. మీరా? అవును, ఊరికే ఇవ్వండి, వడ్డీతో సహా మళ్ళీ తీసుకుంటాను. తక్కాలి, వెండకాయ, కత్తిరికాయ. అమ్మా తక్కాలి. ఏంపా కత్తిరికాయ అన్న వెల? కిలో 5 రూపాయలు అమ్మా. 5 రూపాయలా? నేను మాట్లాడిన తక్కాలి కింద తక్కాలికి వ్యత్యాసం లేదు, పారంగ ఆంధ్ర తక్కాలి. సరే, 1/2 కిలో కొడు. అమ్మా గోసు వెండకాయ పారంగ, మా పింజి వెండకాయ. వెండాపా. అయ్యో
దీనికంటే ఇది బెటర్. ఆ సరే గానీ నీ సినిమా ట్రైల్స్ ఏమయ్య? ఆ గంగలో కలిసింది. ఆఖరి ఒకటే ఒక ఛాన్స్. ఒక డైరెక్టర్ ఇంటికి ట్రై చేశాను, వాడు ఏ విధంగా ట్రై చేశాడు. బీకాం నాలుగు గీసుకోవడానికి కూడా పనికిరాలేదు. అవునరా, నూకడిలో వ్యాపారం స్టార్ట్ చేయకూడదు. ఆంధ్ర నుంచి వచ్చింది ఇలాంటి వ్యాపారం పెట్టుకోవడానికి. మరి కుక్కమని పరిగెత్తడానిక ఏడ్చావులే. అవునరా, భోజనం చేసావా? లేదు. ఇదిగో వెళ్ళి ఒక ప్లేట్ మీల్స్ భోజనం చేసి ఇంటికి రా. ప్లేట్ మీల్స్? మూడు రోజులు అయిందిరా భోజనం చేసి, ఇచ్చేది ఏదో ఫుల్ మీల్స్కి ఇవ్వరాదు. ఇది ఫుల్ మీల్స్ సరిపోతుంది అనుకో, పక్కన చికెన్ ఫ్రై మటన్ కూర ఎక్కరు. నువ్వు కుక్క ముందే పరిగెత్తు. ఇవన్నీ మీకు మాత్రమే కాదండి, నాకు కూడా. ఎందుకంటే నేను అన్నం మాత్రమే వండుకోగలను, కూర మీరు వండి పెడితే నేను తర్వాత తీసుకెళ్తాను. ఇవన్నీ లోపల పెట్టండి, నా యజమానురాలకి లెక్క చెప్పాలి. అవునండి, ఆవిడ యజమానురాలు మాత్రమే కాదు, ఫైనాన్షియల్ కూడా. బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ దేర్ విల్ బి ఎ ఉమెన్ అంటారు. ఎవరా అన్నది? నేను మాత్రం కాదండి, ఎవడో గొప్పవాడే అని ఉంటాడు, అది నిజమే కదండి. ఎందుకంటే మీరే కనుక లేకపోతే నేను ఇలా బాగుపడేవన్నా ఏంటి? ఈ రోజు లాభం 30 చిల్లర అండి, అందులో 30 మీరు ఉంచుకోండి, చిల్లర నేను ఉంచుకుంటాను. నాకెందుకండి, మీ దగ్గర ఉంచండి. భలే వారండి, తీర్చిదిద్ది ఆడలేకపోతే మగాళ్ళు ఎన్ని చిల్లర ఖర్చులైనా చేస్తారు. ఇదిగో ఉంచండి. అలాగైతే ఇవ్వండి. అంటే నన్ను తీర్చిదిద్దడానికి ఒప్పుకున్నట్టేనా? నిజంగా? అయితే ఒట్టేయండి. ఒట్టు. నా జీవిత రంగంలో తడిచే చదరంగలు, కుదిరెనులే అరుణోదయ రంజిత సుముహూర్తం. ఇదే ఇదే హృదయంగమ సంగమ కళ్యాణ గీతం. స్వర్ణవర్ణ స్వప్నం నా సంధిట నిలిచింది. సుందర సుమభరనందన సీమలు దాటి చంచల నయన ద్రుభంచల కంత్రులు నీకి. సుందర సుమభరనందన సీమలు దాటి చంచల నయన ద్రుభంచల కంత్రులు నీకి. అనురాగ గంగ నా అణువణువున పొంగింది. అనురాగ అణువణువున పొంగింది. నా జీవిత రంగంలో నడిచే చదరంగంలో, నా జీవిత రంగంలో నడిచే చదరంగంలో. Thank you.
మంజుల మూర్తివి నీవే, ప్రణయ శిరోమణి భాసిత దీప్తివి నీవే, మధుర దరస్మిత మంజుల మూర్తివి నీవే, ప్రణయ శిరోమణి భాసిత దీప్తివి నీవే. నా జీవిత రంగంలో నడిచే సదరంగంలో కుదిరినులే అరుణోదయ రంగిత సుముహూర్తం, ఇదే హృదయంగమ సంగమ కళ్యాణ గీతం. నా జీవిత రంగంలో నడిచే సదరంగంలో, నా జీవిత రంగంలో నడిచే సదరంగంలో. మంగళగిరి పానకాలు రాధ వాడితో జీవెట్లు పాడుతుందా? నా ఉప్పు తింటూ నాకే ద్రోహం చేస్తుందా? మీ ఉప్పులో కొంచెం కల్తీ ఉందేమో సార్. షట్టం గెట్ అవుట్. బేబీ బీపీ పెరిగిపోతుంది. బ్రాండీ పోతుని అమ్మ కడుపు మాడ సౌండ్ చెయ్యకే మెల్లిగా పెట్టు గ్లాసు. రాధ యు ఆర్ డిస్మిస్. నోటీస్ ఇవ్వకుండా పనులు ఎలా తీసేస్తాడు? మిమ్మల్ని తీసేయలేదు, అలాగే నన్ను. మమ్మల్ని తీసేసిన రోజున కోవర్కర్స్ కొట్టి స్ట్రైక్ చేద్దాం అనుకున్నాం. మేము కొత్త వాళ్ళం కనుక సపోర్ట్ లేకుండా పోయింది. ఇప్పుడు మిమ్మల్ని తీసేసిన కారణం ఏంటి? అడగలేదు. అసలు షాప్ లో నాకేం తోచలేదు. ఇలాంటి దుర్మార్గులు పెరిగిపోవడం వల్ల ఇప్పుడు జనం నక్సలైట్లుగా మారిపోతున్నారు. వాడికి నేను వెళ్ళి బుద్ధి చెప్పొస్తాను. దెబ్బకి దెయ్యం దిగిరావాలి. వదండి, అనవసరంగా నా గురించి మీరు గొడవలు పడద్దు. నేను వేరే ఉద్యోగం చూసుకుంటాను. అవును, అందరూ ఇలా వదిలేస్తేనే వాడు అలా రెచ్చిపోతున్నాడు. ఆ కోకోకి నే గుణపాఠం చెప్తాను. ఆగండి. పోనీ అమ్మకడుపు మాన నువ్వా? ఏమైంది సార్? ఈసారి సిగ్నల్స్ అన్ని కరెక్ట్ గా సరిపోయాయి. క్రితం సారి కూడా కరెక్ట్ గానే సరిపోయాయి అన్నారు. తెరి చూస్తే డ్రాయర్లు బనీన్లు, ఈసారి బాడీలు లంగాలు తేలేదు కదా సార్. టీ తాగే టైమా ఇది? పోతాకి దకారా సేతు మన కోసం వెయిట్ చేస్తుంటాడు. మనం అర్జెంట్ గా వెళ్ళాలి. టీ మదనపల్లి మల్లేశ్వర వీడి ఇప్పుడు తాగడం ఏమిటి? రాము రెడీ సార్, తీసుకోండి సార్. వెడివెట్టి కాదురా, నీ పిండా కూడా గ్లాసు లో కలిపి తాగేస్తాను. మాత్రం సిఐడి వచ్చాడు. వాడు అడిగితే మేము ఇద్దరం లోపల లేమని చెప్పు. వాడిని లోపల రానిచ్చావో ప్రాణాలు తీసేస్తాను. వెళ్ళు. ఎక్కడైనా ఎవరు? అదే కోకో ట్రేడర్స్ యజమాని. ఆయనతో కొంచెం మాట్లాడాలి. ఆయన లోపల ఉన్నారు సార్. ఎవరైనా అడిగితే లేరని చెప్పమన్నారండి. అంటే లోపల ఉండే లేరని చెప్పన్నారా? ఆయనతో మాట్లాడు. ఆగండి, మీరు లోపలికెళ్తే ఆయన నన్ను సంతేస్తానారండి. నేను చావటం మీకు ఇష్టమా? నాకు ఇష్టం లేదు. అయితే వెళ్ళండి, దయచేసి వెళ్ళండి సార్. కానీ ఆయన బయటకు వచ్చే వరకు నేను గేట్ దగ్గర వెయిట్ చేస్తాను. వాడు బయట బిచ్చాన వేశాడు సార్. ఇంకా లాభం లేదు, మనం ధైర్యంగానే వెళ్ళి కార్ ఎక్కేసేద్దాం. నువ్వు స్పీడ్ గా డ్రైవ్ చేసి పదా. తంతానని భయం. వీళ్ళెక్కడ దొరికారా మన ప్రాణాలకి? ఏ పని చేద్దాం అనుకున్నా యమదూతల్లా ప్రత్యక్షం అవుతున్నారు. వీళ్ళిద్దరిని ఏం చెయ్యాలి? ఎలా చెయ్? బాంబేలో పీకే రాజునే నరహంతకుడున్నాడు. వాణ్ణి చూస్తే జనమే కాదు పోలీసులు కూడా భయపడతారు. ఎంత డబ్బు ఖర్చునా పర్వాలేదు, వాణ్ణి పిలిపించండి. హలో మిస్టర్ కోకో, మీ గురించి విన్నాం. ఎన్కే చెట్టియార్ చెప్పారు. మీకు తెలుగు? ఐ నో ఆల్ ఇండియన్ లాంగ్వేజెస్. అన్ని భాషలు నాకు వచ్చు. ఎప్పుడు ఏ పని ఏ రాష్ట్రంలో పడుతుందో చెప్పలేంగా? ఆఫ్ కోర్స్. కూర్చోండి కూర్చోండి. మీ ప్రతిభ గురించి విన్నాం. బాంబేలో మీ పేరు చెప్తేనే ప్రజలు వణుకుతారు కదా. అవును పీకే రాజు గారు, మీరు మనుషుల్ని పీకి చంపుతారా? కాదు, నా పేరు రాజు. ప్రొఫెషనల్ కిల్లర్ని కాబట్టి అందరూ నన్ను పీకే రాజు అంటారు. సరే,
ఎవరిని చంపాలో చెబితే ఎల్లుండి ఉదయానికల్లా నేను పంజాబ్ లో ఉండాలి. అక్కడ 14 మర్డర్స్ ఒప్పుకున్నాను. ఎల్లుండే వెళ్ళిపోతారా? మై గాడ్, ఈలోగా ఇక్కడ పని పూర్తవుతుందా? నల్లుల్ని చంపడానికి కూడా నేను ఇక్కడ 4 రోజులుండారా మిస్టర్ గొగ్గో? వాళ్ళని మీరు తేలిగ్గా భావించద్దు. ఆ సీఐడీలిద్దరూ చాలా తెలివైన వాళ్ళు. తెలివైన వాళ్ళని తెల్లబోయేటట్టు చేయడమే మన తెలివి. చిన్న బ్లేడ్ మొదలు పెద్ద కత్తి వరకు అన్ని మన దగ్గరే ఉన్నాయి. చిన్న పిన్ను నుంచి పవర్ఫుల్ టెలిస్కోప్ గన్ వరకు మన దగ్గర ఉన్నాయి. ఈ పిస్టల్తో ఎంత దూరంలో ఉన్న మనిషినైనా ఈజీగా చంపచ్చు. ఇది రాయలసీమ కడప స్పెషల్ బాంబ్. సౌండ్ వస్తుందేమో, దాచేయండి దాచేయండి బాబు. చూడండి, మీరేం చేస్తారో ఎలా చంపుతారో నాకు అనవసరం. పని మాత్రం వెంటనే జరిగిపోవాలి. ఇదిగోండి అడ్వాన్స్. ఆ ఇద్దరు సిఐడిల్లో ఒకడు బండి మీద కూరగాయలు అమ్ముతున్నట్టు నటిస్తూ ప్రతినిధులను నా మనుషుల కోసం గాలిస్తున్నాడు. ముందు రాసుకెళ్ళి ఫినిష్ చేయండి. ఓకే. చూస్తారుగా ఈ పీకే రాజు ప్రతిభ. తక్కాలి ఉర్లకలంగు వెండక్కాయ్, తక్కాలి ఉర్లకలంగు వెండక్కాయ్, తక్కాలి. సార్ వాంగ, ఏనా వేణు? తక్కాలియా, ఉర్లకలంగా, కత్రికావా? ఇంత అడ్రస్ కొంచెం సొల్లుంగ. అడ్రస్సా? ఇప్పుడు నేరా పో, அங்க லெஃப்ட்ல திரும்பு, மறுபடி ரைட்ல திரும்பு, லெஃப்ட்ல திரும்பு. ஒரு பெரிய கோயில் வரும், அந்த கோயில் பக்கத்துல தான் அந்த அட்ரஸ். சரியா? சரி. சார் போனி பண்றது சாவு கிராக்கியா இருக்கே. தக்காளி வெண்டக்காய் உருளைக்கிழங்கு, தக்காளி வெண்டக்காய். சார், ஆ பாம்பு எப்படி பேசுது? 30 seconds, he will be finished. தக்காளி உருளைக்கிழங்கு கத்திரிக்காய், தக்காளி வெண்டக்காய் கத்திரிக்காய், தக்காளி கத்திரிக்காய் அவரைக்காய், தக்காளி வெண்டக்காய் அவரைக்காய் பாவக்காய். ஹலோ வாசு காரு, தக்காளி ఎక్కడికి వెళ్తున్నారండి? కూరగాయల మార్కెట్ కి. కూరగాయల మార్కెట్ కా? దేనికి? కూరగాయలు కొనడానిక? అవును. భలే వారండి, నాతో కూరగాయల బిజినెస్ స్టార్ట్ చేయించి మీరు బయటకు వెళ్ళకుంటే నా బిజినెస్ ఏమైపోవాలి? అది కాదండి, మీ దగ్గర ఎప్పుడు కూరగాయలు కొంటున్నా మీరు డబ్బు తీసుకోండి. నేను ఊరికి ఇవ్వకూడదా? అంత బాగోదు. ఆహా, అందుకనే మీరు బయటకు వెళ్ళుకుంటారు. రండి, డబ్బు తీసుకుంటేనే. ఓకే, మీ తృప్తి కోసం నేను మార్కెట్ ప్రైస్ తీసుకుంటాను. రండి. సమయానికి మీరు వచ్చారు కాబట్టి సరిపోయింది. మీరే కానీ రాకపోతే. చచ్చా, అంత మాట అనకండి. గాడ్ ఇస్ గ్రేట్. రండి. నో మోర్ ఎక్స్ప్లనేషన్స్. నువ్వు ఈ పాటికే వాళ్ళని చంపేసి ఉంటావు అనుకున్నాను. నా బిజినెస్ ఎక్కడిదక్కడ నిలిచిపోయింది. కిల్ దెమ్, కిల్ దెమ్ ఇమీడియట్లీ. ఓకే మిస్టర్ కోకో, 30 ఏళ్ళ నా సర్వీస్ లో ఇదే నా మొదటి ఫెయిల్యూర్. 24 గంటల్లో వాళ్ళని నరకానికి పంపుతా. ఈసారి కూడా ఆ కడప స్పెషల్ కూరగాయల బాంబేనా? నో, ఈసారి ట్రాన్సిస్టర్ లో బాంబు పెడతా. మీ మద్రాసులో ఒక మ్యూజిక్ డైరెక్టర్ మీద ఎవరో ఇలాగే అటాక్ చేశారు. ఐ ఫాలో దట్. ఐ విల్ మీట్ యూ ఆఫ్టర్ మై సక్సెస్ఫుల్ ఆపరేషన్. వెంటనే పేలిపోతుందా? రేడియోలో ఆనంద్ ఆఫ్ స్విచ్ కనెక్షన్ ఇచ్చాను, అది నొక్కగానే పేలిపోతుంది. వెరీ గుడ్ ఐడియా సార్. ఏమిట్రా వాడు స్విచ్ నొక్కకుండా ఇలాగే వస్తున్నాడు? అదే నాకు అర్థం కావట్లేదు సార్. నా దగ్గర ఒక కొత్త రేడియో ఉంది, నాకు డబ్బు చాలా అవసరం. సెకండర్కి ఇచ్చేస్తాను, తీసుకోండి సార్. ఎందుకు సార్ భయపడుతున్నారు? రేడియో పని చేయదు, పని చేస్తాను. నాకు వద్దే ఆన్ చేసి చూపించా. నాకు వద్దే అంటుంటే ఆన్ చేసి చూపిస్తాను. జనరల్ పాటలు మీరు కోరిన పాటలు వస్తాయి, తీసుకోండి సార్. నాకు వద్దే, పని చేస్తాను సార్. నాకు డబ్బు చాలా అవసరం సార్. ముందు డబ్బు ఇచ్చి రేడియో తీసుకోండి సార్. అవును సార్, తీసుకోండి ప్లీజ్. ఇదిగో డబ్బు, స్విచ్ మాత్రం నొక్కదు. డ్రైవర్ పోనీ. తమాషగా ఉందే, అంత భయపడుతున్నారు ఏంటి? టాక్సీ, ఏయ్ టాక్సీ, ఏయ్ బయటపడండి రా.
ప్రజలకు ద్రోహం చేశారంటే ముందు ఎవరి ప్రాణాలు పోతాయో మేం చూపిస్తాం. చూస్తావేరా ఈ రాజకీయ తల్లి. మా ఒంటి మీద ఎవరు ముందు చేయి వేస్తారో వాడి తలకాయ లేచిపోతుంది. రండి. మొన్ననే పదును పెట్టించావు దగ్గరికి వచ్చారో తలకాయ లేచిపోతే తలకాయలు. నువ్వు తన్నరా. నువ్వు వెళ్ళి కాస్తానురా సార్. నీకుదా తనండి సార్. నువ్వు తన్నరా. నేను తనయ్యారు సార్. మీరు తనండి. ఒరే తమ్మి నువ్వైనా తన్నరా. మీరు పెద్దవారు మీరే తనండి సార్. సొంబేరు నాయళ్ళరా అలా సీమ పొందులా చూస్తూ నిలబడతారేరా. మిమ్మల్ని గొట్లల్లో మేపాను. వెళ్ళి తనండి. మళ్ళీ కొడతారు సార్. చిరగబడతారు సార్. ఏ రాజకీయంకి దమ్ము లేదు. ఇంకెందుకు ఇక్కడ తననే. అవునరా సిఐ గారు ఇక్కడికెందుకు రమ్మన్నారు? మనం మత్తు మందు పడిచాం కదరా, అందుకని మంచి ప్రెజెంటేషన్ ఇవ్వడానికి రమ్మన్నారేమో. ఒకవేళ ప్రెజెంటేషన్ ఇస్తే మనం నోరు తెరిచి తీసుకోకూడదు. నోరు మూసుకుని తీసుకుందాం సార్. మాకు ప్రెజెంటేషన్ వద్దు, మంచి ఉద్యోగం ఇప్పించండి అని అడుగుదాం. భలే బ్రదర్ భలే. అదే మన తక్షణ కర్తవ్యం. ఎరా ఇక్కడికే గారు రమ్మన్నారు. ఎవరు లేరే? లేకే ఇక్కడే ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ సార్. నేను చెప్పానా సిఐ గారు ప్రెజెంటేషన్ ఇచ్చి పంపిస్తారని? ఇచ్చేయండి సార్. నేను సిఐ పంపిన మనిషిని కాను, మీ ఇద్దరి వల్ల పరువు పోగొట్టుకోబడిన ప్రొఫెషనల్ కిల్లర్ని. ప్రొఫెషనల్? నేను ఎంతటి భయంకరమైన మనుషులనైనా చిటికలో చంపేస్తాను. ట్రాన్సిస్టర్లో బాంబు నుంచి నువ్వు, కూరగాయల బండిలో బాంబు నుంచి నువ్వు తప్పించుకున్నారు. అంటే నా కూరగాయల బండిలో బాంబు పెట్టింది నువ్వా? మీరిద్దరూ ఓసారి నా నుంచి తప్పించుకున్నారు, ఈసారి తప్పించుకోవడానికి వీల్లేదు. మిమ్మల్ని ఇద్దరిని కొత్త రకంగా చంపాలనుకుంటున్నాను. ఇందులో నాటు కత్తి మొదలు ఆటం బాంబు వరకు అన్ని ఉన్నాయి. నేను మిమ్మల్ని దేంతో చంపాలో మీరే నిర్ణయించుకోండి. వాటి చూస్తుంటే చాలా కన్ఫ్యూజన్ గా ఉంది. వాటి పేర్లు ఏవేమిటో మీరే సరిస్తే బాగుంటుందేమో. ఇది ఆటం బాంబు, ఇది హైడ్రోజన్ బాంబు, ఇది న్యూక్లియర్ బాంబ్, ఇది మినీ బాంబ్. ఆ మినీ బాంబు నాకు ఇచ్చేయండి, ఆ పెద్ద హైడ్రోజన్ బాంబు ఇచ్చేయండి. ఎరారై నీకు మినీ బాంబు, నాకు హైడ్రోజన్ బాంబు. అవును అది నా సైజు, నీ సైజు. నిన్ను సార్ మమ్మల్ని ఎలాగో చంపాలని నిర్ణయించుకున్నారు. నేను చావడానికి ముందు నా చివరి కోరికి తీర్చరా? అదేమిటో చెప్పాడు సార్. నేను చచ్చే ముందు వీడిని ఒకే ఒక గుద్దు కొట్టాలి సార్. నీకే నా చివరి కోరిక సార్. నా చివరి కోరికండి, నేను చచ్చే ముందు వీడితో ఒక గుద్దు కూడా తిరగకుండా ఆ మినీ బాంబుతో చావాలని ఉంది. మీకు 5 నిమిషాలు టైం ఇస్తున్నాను, ఈ లోపల మీరు ఎలా చావాలో మీరే నిర్ణయించుకోండి. థ్యాంక్ యూ సార్. ఈ పీకే రాజు సంవత్సరాల తరబడి ప్రభుత్వం నుంచి పోలీసుల నుంచి తప్పించుకు తిరుగుతున్నాడు. ఈ చావు రౌడీ లోకాన్ని గజగజ వణికిస్తోంది. అసలు ఇది నిజమేనా? నేను నమ్మలేకపోతున్నాను. నిజమే సార్, అతను చనిపోవడం మా కళ్ళారా చూశాం సార్. డిపార్ట్మెంట్కి మేము ఇంత హెల్ప్ చేశాం కదా, అందువల్ల మమ్మల్ని కూడా మీ డిపార్ట్మెంట్ లో చేర్చుకోవచ్చు కదా సార్? సార్ మీ ఎగతాళికి అండం లేదు సార్. మా జీవితాలు కావడానికి ఏదైనా దారి చూపించాను సార్. అఫ్కోర్స్ అఫ్కోర్స్, మీ గురించి నేను తప్పకుండా ట్రై చేస్తాను. ఇది మర్డర్ కేసే, దానికి మీకు జామీన్ కావాలి. చెప్పానా మళ్ళీ జామీన్ అడుగుతున్నాడు. ఇప్పటికైనా 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెళ్తే మన ఇద్దరు ఉద్యోగాలు దొరుకుతాయి. ఏమిటయ్యా మీలో మీరే కొనుక్కుంటున్నారు? అది కాదు సార్, మాకు జామీన్ ఇవ్వడానికి మీరు తప్ప ఇంకెవరున్నారు అంటున్నాడు. మీరు భలేవారయ్యా, ఆఖరికి నేనే దొరికాను అన్నమాట. సరే నా పర్సనల్ రిస్క్ మీద మిమ్మల్ని వదిలిపెడతాను. థ్యాంక్ యూ సార్. అయితే 1 కండిషన్, మీరు ప్రతిరోజు వచ్చి సంతకాలు పెట్టిపోతూ ఉండాలి. ప్రతిరోజు కాకుండా వారానికి ఒకసారి. మళ్ళీ వారం ఆయన డిస్టర్బ్ చేయటం, ఒకేసారి 3-4 సంవత్సరాలు సంతకాలు పెట్టి వెళ్ళిపోతాం సార్. ఇది బాగానే ఉంది కదా సార్. మీరు భలేవారయ్యా. పీకే రాజుని పీకే రాజుని అని గుండెలు అదిరిపోయేలా అరిచేవాడు. ఏం పీకాడు చివరికి, వాడిది వాడే పీక్కుని చచ్చి ఉరుకున్నాడు. వాళ్ళు సామాన్యులు కారని నేను మీకు ముందే చెప్పాను కదా బాస్. ఆ సరేనా, ఓ పక్కన సరుకొచ్చి కూర్చుంది, దాన్ని ఎలా కూడా ఎక్స్చేంజ్ చేసుకోవాలి కదా మనం. నీకేం వచ్చింది, మందు కొట్టేస్తున్నావు? మీ పక్కన ఉండి ఉండి బీపీ వచ్చి నాకు తల తిరుగుతుంది. నీకు తలంటు ఉందా తిరగటానికి? ఉంది, ఐడియా చెప్తాను వినండి. తకారా సైట్కి ఫోన్ చేసి వెంకటేశ్వర మిల్స్ దగ్గర రమ్మందాం, అక్కడే సరుకు అప్పగించండి. నీకు నిజంగానే బుర్ర ఉంది. ఆ తకారాన్ని రేపు 15వ తారీఖున వెంకటేశ్వర మిల్స్ దగ్గర రమ్మనండి, అక్కడే క్లైమాక్స్. ఓకే సార్.
కొంచెం కొంచెం నిలంగా నిలంగా తమ్మి, నేను అదే మీతో కొంచెం మాట్లాడాలి. నా మీద కోపవా? ఆలోచిస్తే తప్పు నాదే తమ్మి. ఇంతమందిని ఖాళీ చేయమంటే వీళ్ళంతా ఎక్కడికి వెళ్తారు? ఆసుపత్రి కట్టాలనే పట్టుదలతో నేను అసలు వివేకమే కోల్పోయాను. మీ వల్లనే నా కళ్ళు తెరుచుకునే తమ్మి, నన్ను మన్నించండి. మన్నించాం కానీ మీరు ఆలోచించడానికి ఇన్ని రోజులు కావాలా? పోలేండి, ఇప్పటికైనా మీ తప్పు మీరు తెలుసుకున్నారు. ఓకే, క్షమించాం. చెప్పదలుచుకుందేమిటో చెప్పండి. తమ్మి, ఇక్కడ కట్టదలుచుకున్న ఆసుపత్రి మూసివేసిన వెంకటేశ్వర మిల్స్ లో కట్టదలుచాం. పని ఈ నెల 15వ తేదీన ప్రారంభిస్తున్నాం. మీ ఇద్దరిని అక్కడ శంకుస్థాపన చేస్తామని, మీ ఇద్దరి చేత అక్కడ శంకుస్థాపన చేయిద్దామని. మా ఇద్దరి చేత? అసలు పాయింట్కి వచ్చే సార్, మాకెందుకు సార్ అంత పెద్ద మర్యాద? మీరు కట్టబోయే హాస్పిటల్ లో చిన్న ఉద్యోగం వేయండి, అది చాలు సార్. ఏమిటి, మీకు ఉద్యోగాలే లేవా? ఈ ఊరి పక్కన డ్రైనేజ్ లేదు, దాంతో కొట్టుపోయాయి. ముందే చెప్తే మంచి జీతంతో మంచి ఉద్యోగం వేయించేవాడిని కదా. ఎక్కడ సార్ చెప్పేది? మీరు ఇప్పటిదాకా దుర్మార్గుల్లో ఉన్నారు, ఇప్పుడేగా మంచివారయ్యారు. మర్చిపోవద్దు, ఈ నెల 15వ తేదీన మూసివేసిన వెంకటేశ్వర మిల్స్ లో రాయి వేషన్ దగ్గర నుంచి రిబ్బన్ కటింగ్ వరకు మీరు ఇద్దరు దగ్గరుండి మేనేజ్మెంట్ చేయించాలి. ఆ వెధవల్ని ఈ నెల 15వ తేదీన మూసివేసిన వెంకటేశ్వర మిల్స్కి రమ్మన్నాను. నువ్వక్కడ రౌడీలతో సిద్ధంగా ఉండు. వాళ్ళని అక్కడ క్లోజ్ చేయటం తప్ప వేరే మార్గం లేదు. ఈ ఉడుంపట్టు ఉమా మహేశ్వరరావు అంటే ఏమిటో ఆ పిచ్చుకలకు తెలియాలిగా. వెళ్ళి ఏర్పాటు చూడు. అలాగే సార్. ఏం భయపడకు, ఆ సిఐడీలు ఇక్కడికి రారు. ఒకవేళ వచ్చినా మా రౌడీలు వాళ్ళని ముక్కల ముక్కల కింద నరికేస్తారు. ధైర్యంగా ఉండు రే, ఎందుకైనా మంచిది. మీరు వెళ్ళి రెడీగా ఉండండి. మన ఎక్స్చేంజ్ చేసుకుందాం. అది మరా వెంకటేశ్వర మిల్స్. వెంకటేశ్వర మిల్స్ అవునరా? వాళ్ళు ఇక్కడికే వస్తున్నారు, ఒక్కరు రాలేదంటరా? వాళ్ళు రాజకీయ నాయకులు కదా, అంత తొందరగా వస్తారా ఏమిటి? రే అదిగోరా. ఇప్పుడు వీళ్ళందరూ చూస్తుంటే డెన్సెట్ లో గ్యాంగ్ లో కనపడుతున్నారు. వీళ్ళు ఫ్యాక్టరీ వర్కర్స్. ఫ్యాక్టరీ వర్కర్స్ లోపలికి మాట్లాడుకున్నాం, మీరు రండి. పెద్ద మిల్లేరా, పర్వాలేదు. అటు చూడరా, ఆ రోజు మనం బీచ్ ఒడ్డున బోట్ లో దిగినప్పుడు మన సూట్ కేసు లాక్ కలిగిన మనుషులు వీళ్ళే కదూ. అవునరా, మన బాస్ ఇక్కడ ఏం చేస్తున్నాడు? అమ్మో సిఐడీలు.
కుర్చీ కేసు కొడతా. వద్దు వద్దు. ఆత్మకు శాంతి కలుగు కాక. దీపావళి పిస్తలు కూడా మనుషులు చచ్చిపోతారన్నమాట. సౌండ్ సౌండ్ లో కలిసిపోయిందా? అయి బాబాయ్, హలో పోలీస్ స్టేషన్, హలో పోలీస్ స్టేషన్, ఇంకెందుకు బయట పోలీసులు వస్తున్నారు బా. క్లైమాక్స్ వస్తారే, వాళ్ళు వచ్చారా? ఎవర్రా? ఇంకెవరు పోలీసులు? అటు చూడు సార్. గుడ్ ఈవినింగ్ సార్. లోపల స్మగ్లర్స్, దోపిడీ దొంగలు, రాజకీయ నాయకులు, రౌడీలు అందరూ ఉన్నారు సార్. వీళ్ళు అవసరం సార్. కానీ ఒక్కడిని మాత్రం పట్టుకోలేకపోయాం సార్. వాడే మా బాస్ కోకో. దీపావళి పిస్తల్స్ అంతా పట్టుకుని మాయం అయిపోయాడు. విషయానికి రా. ఏమండి ఇంత కష్టపడ్డాం? ఏ చక్కటి అవార్డు, ఏ మంచి రివార్డు ఇస్తే మేము ఎంతో సంతోషిస్తాం కదా. నిన్ను సార్, మాకు అవార్డులు ఇవార్డులు అక్కర్లేదు సార్. ఎక్కడైనా మంచి ఉద్యోగం ఇప్పించండి సార్. ప్లీజ్ ఇదేం మరీ అవ్వకండి. మీ గురించి మా హయ్యర్ అథారిటీస్కి తప్పకుండా రికమెండ్ చేస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.